ప్రిలరా స్వతంత్రం స్వేచ్ఛ ఆ పదాలు ఈరోజు ఉదయం నుంచి మీరు వింటూనే ఉండి ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే మీ మొబైల్ ఓపెన్ చేస్తే ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి స్వతంత్రం గురించి స్వేచ్ఛ గురించి సమానత్వం గురించి అందరు పోస్టులు పెడతారు అదేందో కానీ ఈరోజు మనం మనందరికీ కూడా దేశం మీద ఎక్కలేని భక్తి వచ్చేస్తుంది కదా అందరం దేశభక్తులు అయిపోతాం ఈరోజు రేపటి నుంచి మళ్ళీ షరా మామూలే పక్కోడ్ని చూసి వారవలేము కొట్టేవాడిని కొడుతుంటారు తిట్టేవాడిని తిడుతుంటారు తొక్కేవాడిని తొక్కుతుంటారు చంపేవాడిని చంపుతుంటారు నడివీధుల్లో నగ్నంగా స్త్రీలను ఊరేగిస్తూనే ఉంటారు ఇలాంటి ఘోర కలులు సమాజంలో జరుగుతూనే ఉంటాయి ఆగస్టు పదిహేనుకి వచ్చేసరికి మాత్రం మనందరం ఏమైపోతాం దేశభక్తులమైపోతాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటాం ఇది ఎలా ఉంటుందంటే గట్టిగా గిల్లి ఆయింట్మెంట్ పూసినట్టు ఉంటుంది కదా గట్టిగా గిల్లి రక్కేసి ఏం పూసినట్టట ఆయింట్మెంట్ పూసినట్టు ఒక పక్క దేశం అంటే మట్టి కాదంటాం అంటే మనుషులు అంటాం మట్టి కోసం మనుషుల్ని చంపేస్తాం మట్టి ముఖ్యమా మనిషి ముఖ్యమా అంటే పొలం కోసం మొన్న ఇద్దరు అన్నదమ్ములు నరుక్కున్నారంటే మట్టే ముఖ్యం మనిషి ముఖ్యం కాదని చెప్పకనే చెప్పారు కానీ మాటల వరకు ఏమంటాం అంటే దేశం అంటే మట్టిగాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అంట సో కాబట్టి ఇలాంటి డబల్ మైండెడ్ పీపుల్ డబల్ మైండెడ్ ఆలోచనలతో బ్రతికేస్తూ ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా ఎలా బ్రతుకుతున్నామో తెలియకుండా బ్రతుకుతున్నావన్న పేరుకు బ్రతుకుతూ చచ్చిపోతాం అలాంటి జీవితం అసలు జీవితమేనా అని ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది నిజానికి అది జీవితం కాదు పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళ పాలన క్రింద మనం భారతీయులందరం ఉన్నాం కాబట్టి వాళ్ళు పరాయి దేశస్తులు కాబట్టి ఆ పరాయి దేశస్తులు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కానీ ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో మనల్ని బానిసలుగా చూస్తున్న మన భారతీయులు ఉన్నారంటారా లేరంటారా మీరు అందరూ చెప్పాలి చెప్పండి మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మనల్ని బానిసలుగా చూస్తున్న మన భారతీయులు ఉన్నారంటారా లేరంటారా ఉన్నారు కదా అంటే బానిసత్వం అనేది ఒక దేశం వాడి నుంచి పోయింది కానీ మన దేశంలో నుంచి పోలా మన దేశంలో ఇంకా బానిసత్వం ఉంది కాబట్టే ఒక ఆయన కూర్చుని ఉంటే ఇంకొక ఆయన వచ్చి ఆయన మీద ఏం పోసాడట మూత్రం పోసాడట ఆ ఘటన మన దేశంలో జరిగిందంటే ఆ మూత్రం పోయించుకున్న వ్యక్తి పోసిన వ్యక్తికి ఎలా ఉన్నట్టు బానిసగా ఉన్నట్టే కదా ఒకచోట ఒక ప్రభుత్వ అధికారి ఒక రైతును గుండెల మీద కాలుతో తన్నాడు అంటే ఈ రైతు ఆ అధికారి క్రింద నేటికి బానిసగా ఉన్నట్టే కదా ఒకచోట ఒక ఎమ్మెల్యే గారు ఒక సామాన్య ఓటర్ మీద అక్కర్లేని కేసులన్నీ బనాయించాడు సమాజంలో అతన్ని ప్రశ్నించినందుకు అంటే ఆ ఓటరు ఆ ఎమ్మెల్యే క్రింద ఇంకా బానిసగా ఉన్నట్టే కదా డబ్బున్నోడికి డబ్బు లేనోడు బానిసగానే ఉన్నాడు ఇప్పటికీ అలాగే ఉద్యోగం ఇచ్చినోడికి అతని క్రింద ఉద్యోగం చేస్తున్నాడు బానిసగానే ఉన్నాడు ఐదు నిమిషాలు లేట్ అయితే అడ్డమైన తిట్లు తిడతారు ఐదు నిమిషాలు ఆ అడ్డమైన తిట్లు భరించి కూడా వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసుకునేటువంటి తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఉన్నారంటే దాని అర్థం ఏంటి వాడిచ్చే ఆ జీతం కోసం ఆ తిట్లు తినాల్సి వస్తుంది అంటే జీతం ఇచ్చేవాడికి జీతం తీసుకునేవాడు నేటికి ఎలా ఉన్నాడు బానిసగానే ఉన్నాడు ఇలా మనం సమాజంలో ఆలోచన చేస్తుంటే బానిసలు లేని వీధి ఎక్కడుంది బానిసలు లేని ఇల్లు ఎక్కడుంది బానిసలు లేని ఊరెక్కడు బానిసలు లేని ప్రాంతం ఎక్కడుంది ఇప్పటికీ మనుషుల్ని మనుషుల్లా చూడట్లేదు బానిసలుగానే చూస్తున్నారు అది ఎంత బాధాకరమైన విషయం అనిపిస్తుంది ఒక్కోసారి ఇల్లు ఎక్కడుందన్నారు ఏంటంటే ఇంట్లో కూడా బానిసలు ఉంటారా అంటే ఒక్కో ఇంట్లో భార్య మాట్లాడడానికి కూడా అధికారం ఉండదు ఆయన కొడితే కొట్టించుకోవాలి తిడితే తిట్టించుకోవాలి తనితే తన్నించుకోవాలి మెడపట్టి గెంటేస్తే బయటికి వెళ్ళిపోవాలి అలాంటి పరిస్థితుల్లో కొంతమంది భార్యలు ఉంటారు వాళ్ళు బానిసలా భార్యలా అంటే అనిపిస్తుంది ఒక్కోసారి బానిసలే ఒక్కో ఇంట్లో భర్తకి స్వేచ్ఛ స్వతంత్రం ఉండదు ఆమె కొడితే కొట్టించుకుంటాడు తిడితే తిట్టించుకుంటాడు పెడితే తింటాడు పెట్టకపోతే పస్తుంటాడు ఇలాంటి ఉండి కూడా భర్తగా పిలవబడుతున్నాడు అంటే ఆ భర్త బానిసా లేక స్వతంత్రుడనుకోలా బానిసే ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు మన చుట్టూతా వ్యాపించున్నప్పుడు మనం స్వతంత్రులం అని చెప్పుకుంటున్నాం సరే అది వదిలేద్దాం స్వతంత్రాలు స్వేచ్ఛలు రెండు ఉంటాయండి ఒకటి భౌతికమైన స్వతంత్రం అంటే అయితే రెండోది మానసిక స్వతంత్రం ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ మనిషిని సంఖ్యలతో బంధించేస్తే ఆ సంఖ్యళ్ళు ఎలా అయినా కష్టపడి తెంపుకోవచ్చేమో ఎందుకంటే బంధించింది మరొకడు కాబట్టి బంధించింది వేరొకడు కాబట్టి ఆ సంఖ్యలను ఎలా అయినా కష్టపడి తెంపుకోవచ్చు లేదా విడిపించుకోవచ్చు వాటి నుంచి బయటపడవచ్చు అది పాజిబుల్ అవుతుంది ఏమో కానీ మనసుకు సంఖ్య వేసి బంధించేస్తే ఆ మనసుకు వేయబడిన సంఖ్యల నుండి బందీలుగా ఉన్నవారు విడిపించుకోవడం విడిపించబడడం చాలా కష్టం ఎందుకో ఎవరైనా చెప్పగలరా ఎనిబడి ఆ మనసుకు వేసిన సంకెళ్ళ నుండి విడిపించుకోవడం చాలా కష్టం నేను ఎందుకు చాలా కష్టం అంటున్నానో ఎవరైనా చెప్పగలరా నేనే చెప్పానా ఎవరు చెప్పరా మనిషి వేసిన సంకెళ్ళ నుంచి విడిపించుకోవడం ఈజీ అవుతుందేమో కానీ మనసుకు వేసిన సంఖ్యల నుంచి విడిపించుకోవడం అంత ఈజీ కాదు అని నేను ఎందుకు అంటున్నానంటే మనసుకు వేసే సంఖ్యళ్ళు మరొకడు వెయ్యడు మనకు మనమే వేసుకుంటాం అర్థమైందా మనసుకు వేసే సంఖ్యళ్ళు మరొకడు మనకి వేసేవి కావు అవి ఎవరు వేస్తారంటే మనకు మనమే వేసుకుంటాం కాబట్టి ఆ పుణ్యకార్యం మన చేతులతో మనం చేసుకునేది కాబట్టి ఆ సంఖ్యళ్ళు తీస్తే మనమే తీయాలి కానీ మనం దియ్యం ఎందుకు దియ్యం కూడా చెప్పనా అసలు వేసుకున్నది మనమని మనం గుర్తించే గదిలోపే పని పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోద్ది అసలు నా మనసుకు నేను సంఖ్యలు వేసుకున్నానా అని మీరు అనుకుంటున్నారేమో మీ చేత ఒప్పిస్తాను నేను ఎన్ని సంఖ్యలు మీరు మీ మనసుకి వేసుకున్నారో ఎన్ని తాళాలు వేసుకున్నారో ఎన్ని లాక్లు వేసుకున్నారో అవి ఆలోచిస్తే అవుద్ది గతంలో నేను మారు మనసు పొందక ముందు ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడిని అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో బిజినెస్ చేస్తున్నటువంటి టైంలో ఆ ఏరియాకి ఒక ఏరియాకి అనంతపల్లి అని ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ఒక వ్యక్తిని చూశాను మతిస్థిమితం లేదు అతనికి అతను ఈ చేతికి ఈ చేతికి ఈ చేతికి మొత్తం ఆ చేతికంటే వేళ్ళకి ఐదు వేళ్ళకి కూడా బోల్ట్లు పెట్టేసుకున్నాడు అంటే లారీ బోల్ట్లు ఉంటాయి చూసారు పెద్దవి ఉంటాయి కదా పెద్దవి లారీ బోల్ట్లు ఉంటాయి కదా ఇనపవి ఆ బోల్ట్లు ఉంగరాలు తొడుక్కున్నట్టుగా తొడిగేసుకున్నాడు చేతులకి ఈ ఉంగరాలు తొడుక్కున్నట్టుగా ఎప్పుడు తొడిగేసుకున్నాడో తెలీదు అవి లోపలికి వెళ్ళి ఇరుక్కుపోయిన తర్వాత ఇక్కడ వరకు ఆ బోల్ట్ వస్తే ఈ బయట ఉన్న చర్మం అంతా ఉబ్బిపోయింది వాచిపోయింది వాచిపోయి చీమ్ పట్టేసింది ఇప్పుడు ఆ బోల్ట్ తీద్దామన్నా కూడా రాదు ఎందుకు రాదంటే ఇటు సైడు చర్మం అంతా ఉబ్బిపోయి వాచిపోయింది ఈ బోల్ట్ ఇక్కడ స్ట్రక్ అయిపోయింది అలాంటివి దాదాపు నాలుగు వేళకే ఉన్నాయి ఆ చేతుల్లో నుంచి చీము గారుతుంది అతను బాధపడుతున్నాడు కానీ తీసుకోలేడు ఎవరు దగ్గరికి వెళ్ళి తీసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే దగ్గరికి వెళ్ళే వాళ్ళని కొట్టడమో రక్కడమో చేసే చేసేవాడు మతిస్థిమితం లేని వ్యక్తి కాబట్టి సో నాకు అప్పుడు అనిపించింది ఈ బాధకి కారకులు ఎవరో తనే అతనికి ఆ బోల్ట్లు ఎవరో తొడగలేదు తనకు తానే తొడుక్కున్నాడు తనకు తానే ఉరి బిగించుకున్నాడు తనకు తానే ఆ ఉచ్చేసుకున్నాడు కాబట్టి అతన్ని ఆ బాధలో నుండి విడిపించాలంటే తను అంగీకరించాలి ముందు తను అంగీకరిస్తే తప్ప ఆ బాధలో నుండి ఎవరు అతన్ని విడిపించలేరు ఇప్పుడు ఎవరైనా ఒకవేళ బోల్ట్ నేనైనా వెళ్ళా బోల్ట్ తీద్దామంటే అతను అంగీకరించాలి చెయ్యి ఇవ్వాలి తీసేయండి బాబు ఈ బాధ భరించలేకపోతున్నాను తీయండి అని నాకు చెయ్యి ఇవ్వాలి అతను నాకు చెయ్యివ్వలేనప్పుడు లేదా ఏ వైద్యుడి దగ్గరికైనా తీసుకెళ్తే ఆ వైద్యుడు ఏమైనా తీద్దామని ట్రై చేస్తే ఆ వైద్యుడికి అతను సహకరించాలి సహకరించనంత వరకు ఆ బోల్ట్ అతని చేతిలో నుంచి రాదు ఆ చెయ్యి ఏదో ఒక రోజు మొత్తం కుళ్ళిపోయి ఎముకతో సహా రస్ట్ పట్టేసి తినేసి ఆ చెయ్యి అక్కడితో ఏమైపోద్ది వేలు అక్కడితో ఏమైపోద్ది ఊడిపోయి కింద పడిపోయే పరిస్థితి వస్తుంది ఇన్ ద సేమ్ వే మీ అందరూ కూడా మీ మనసుకు వేసుకున్నటువంటి ఉచ్చులు మీ మనసుకు వేసుకున్నటువంటి సంఖ్యళ్ళు మీ మనసుకు వేసుకున్నటువంటి కళ్ళాలు అవి మీ అంతట మీరు తీసుకునే ప్రయత్నం చేయాలి మేము ఎలా తీసుకోగలమండి అని మీకు అనిపిస్తుంది నిజమే చెప్పడం చాలా ఈజీ తీసేసుకోండి అంటే అది తీసేసుకునేంత ఈజీ అయితే వేసుకుంటామట మనం చెప్పండి అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు ఒక ఒకరు నాకు ఫోన్ చేశారు కరోనా టైంలో అన్న భయంగా ఉందన్నా అని నేను అంటే భయపడకమ్మా అన్నాను అంతేనా సొల్యూషను అయిపోయిందా ఏమన్నా ఫోన్ చేశారు అన్న భయంగా ఉందన్నా అని ఫోన్ చేశారు నేనేమన్నాను ఇప్పుడు భయపడకమ్మా అన్నాను ఇప్పుడు మీరైనా అదైనా చెప్తారు ఇంకేమైనా కొత్తగా చెప్తారా భయంగా ఉందన్నా అని ఫోన్ చేశారనుకోండి మీకు ఏమంటారు మీరు భయపడకు అదేదో దగ్గు వస్తుందంటే దగ్గకన్నట్టు ఉంటుంది వస్తుందండి బాబు అంటే తగ్గలేకపోతుందని అంటే మానే అన్నడట ఎవడో అలాగా భయపడుతున్నానండి భయం వేస్తుందని అంటే భయపడకంటే అది సొల్యూషన్ అది అది సొల్యూషన్ కాదు దానికి భయం అనేది మనకు కనిపించని ఒక ఒక సంఖ్యల మనకి కనిపించని ఒక సంఖ్యలో మన మనసుకు మనం వేసుకున్నాం ఆ సంఖ్యల నుండి మనం విడుదల పొందాలి అంటే ఒక సాధనం కావాలి కనిపించని సంఖ్యల నుండి విడిపించడానికి కనిపించని సాధనమే కావాలి ఉదాహరణకి నేను ఈ బాక్స్ మీ అందరికి ఇచ్చి త్వర త్వరగా ఈ బాక్స్ విప్పేయండి అన్నాను నేను విప్పేయగలరా మీరు ఈ బాక్స్ మీ చేతులకి ఇచ్చేస్తే దాని బోల్ట్లు ఉన్నాయి ఉన్నాయా లేవా ఉన్నాయి కదా ఆ బోల్ట్లన్నీ ఓపెన్ చేయాలి ఇప్పుడు ఆ బోల్ట్లు ఓపెన్ చేయాలి అంటే మీకు ఏం కావాలి వేళ్ళు ఉన్నాయి గోళ్ళు ఉన్నాయి ట్రై చేయండి గోళ్లతో వేళ్లతో ఆ బోల్ట్లన్నీ తొందర తొందరగా విప్పేయడానికి ఏమైనా ఈజీగా అవుతుందా అది అవ్వదు కదా మరి ఏం చేయాలి అప్పుడు ఎస్ అది విప్పటానికి అవసరం అయ్యే టూల్ వాడాలి అర్థమైందా ఏదైనా సరే ఒక కారు ఉంది ఒక కారు ఉంది రిపేర్ చేయాలి దానికి అవసరమైన టూల్స్ కావాలి చేతులతో చేయలేము అన్ని పనులు ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి ఎక్కడో చివర సీట్లో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడాలంటే అది నాకు నా గొంతు అక్కడి వరకు వినబడదు అందుకే నాకు ఇది కావాలి ఈ మైక్ కావాలి ఈ మైక్ ఉంది కాబట్టి నేను మెల్లిగా మాట్లాడినా మీకు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా వినబడుతుంది అలాగే మనం సృష్టించుకున్న భయాలు మనం సృష్టించుకున్నటువంటి ఆ సంఖ్యళ్ళు తెంచుకోవాలంటే మనకు కూడా కనిపించని ఒక శక్తి సహాయం కావాలి ఆ శక్తిని మనం ఎలా పొందుకోవాలి ఆ సహాయం మనం ఎలా స్వీకరించాలి అది ఎలా వస్తుంది ఏ విధంగా మనం ఆ భయం నుంచి విడుదల పొందగలుగుతాం అనేది మనం ఇప్పుడు ఆలోచిస్తే ఒక మాట మీ అందరికీ చెప్తాను జాగ్రత్తగా వినండి భయం అనేదానికి రూపం లేదు భయం అనేదానికి ఏం లేదు లేదు అది మన ఊహలలో పుట్టినటువంటి ఒక భావన మాత్రమే మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి మీరు దేనికైతే ఇప్పుడు భయపడుతున్నారో అది మీరు మీ మైండ్లో సృష్టించుకున్న భావన మాత్రమే ఏదైనా ఒక్క భయం చెప్పగలరా నాకు ప్లీజ్ ఎవరైనా నేను దానికి భయపడుతూ ఉంటానని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీ భయాన్ని ఒక్క ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా జస్ట్ పేరు చెప్పండి పలానా దానికి భయపడతానని ఎనిబడి ఎవరు మీకు పాములు అంటే భయం కదా రైట్ ఆయనకి పాములు అంటే భయం అంట లేచి నిలబడి తమ్ముడు ప్రాబ్లం లేచి నిలబడి అన్న నీ నీకు చాలా మంది ఉంటారు పాములు అంటే భయం ఉన్నోళ్ళు చెప్పడంతే నువ్వు ధైర్యంగా చెప్పావు తమ్ముడికి పాములు అంటే భయం అటండి ఇంకెవరు ఉన్నారు నువ్వు పైకి రా ఒకసారి ఇంకెవరని ఉన్నారండి ఇలా భయాలు ఉన్నవాళ్ళు నీకేం భయం నాన్న దేవుడు అంటే భయమా రా నువ్వు కూడా రా నువ్వు కరెక్ట్గా నువ్వు కరెక్ట్ బాగా సో ఇంకా ఎనీబడి ఈ రెండు కాకుండా నీకేం భయం నన్న దయ్యాలంటే భయమా రా నువ్వు కూడా కావాలి పాము వచ్చింది దేవుడు వచ్చాడు దెయ్యం వచ్చింది ఇంకా ఎవరన్నా ఉన్నారా రండి దగ్గర పర్లేదు ఇంకా ఎనిబడి రోగాలంటే భయమా రైట్ మీరు రండి అయితే సరిపోద్ది రండి ఇంకా చాలా విలువైన చెప్పేశారు నలుగురు సరే ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఆలోచిద్దాం తమ్ముడు పావులు అంటే భయం అన్నాడు తమ్ముడికి పావు అంటే భయం మరి సమాజంలో పావులు పట్టేటోళ్ళు ఉన్నారా లేరా తోగబట్టుకుని లాగుతారు డైరెక్ట్ వెళ్ళి దాన్ని టచ్ చేస్తారు పట్టుకుని బుట్టలో పెడతారు ొట్టలో పెట్టి తీసుకెళ్ళిపోతారు ఇక్కడంటే ఇంకెలా ఉంది కానీ మీరు అమెజాన్ అడవుల్లో కానీ దక్షిణాఫ్రికా అడవుల్లో కానీ చూస్తే అక్కడ ఉంటారు స్నేక్ స్నేక్లు పట్టుకునే వాళ్ళు హంటర్స్ ఉంటారు అదో రకమైన వేటగాళ్ళ వాళ్ళు స్నేక్ క్యాచర్స్ స్నేక్ పాములు పట్టుకునే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అసలు వాళ్ళు పాములు పట్టే విధానం చూస్తుంటే అరే బలి పడుతున్నారా అనిపిస్తుంది ఇప్పుడు ఈ తమ్ముడిని అతన్ని పక్కపక్క నిలబెట్టి ఒక పామును అక్కడ వదిలేమనుకోండి భయం ఎవరిలో ఉంటుంది ఈయనలో ఉంటుంది ఇప్పుడు నన్నే పావులు పట్టుకున్నాడు అనుకోండి కాసేపు ఆడిక్కడ లేడు కదా మరి సో నన్నే అనుకోండి ఇప్పుడు మేమిద్దరం పక్క పక్కన నిలబడ్డం అక్కడ పాముంది నాకు భయం ఉంటుందా ఉండదు భయం ఎవరికి ఉంటుంది మరి ఇతనికే ఉంది అంటే ఇతను భయాన్ని సృష్టించుకున్నాడు ఎక్కడా ఇక్కడ అంటే పాము అంటే భయం అనేది సృష్టికర్త ఎవరు ఇప్పుడు చెప్పండి ఎవరు ఇతనే ఆ భయం ఇక్కడుందా అంటే లేదు ఇక్కడుందా లేదు ఇక్కడుందా లేదు ఇక్కడ మాత్రమే ఉంది మీరు గమనించండి జాగ్రత్తగా కేవలం ఇక్కడ మాత్రమే సృష్టింపబడిన ఒక ఊహ మాత్రమే కావాలనుకుంటే ఇప్పుడు ఆ సంఖ్యలో తెంచుకోవాలనుకుంటే ఎవరు తెంచుకోగలరు అది వేసుకుని నేనే తెంచుకోగలడు దానికి ఎలా అదేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం రైట్ రైట్ నెక్స్ట్ నువ్వేది చెప్పోవు కదా దయ్యం దయ్యం అంటే భయం అన్నాడు కదా ఇప్పుడు ఇతనికి దయ్యం అంటే భయం ఎలా ఏర్పడింది ఎప్పుడు చూసావు దయ్యాన్ని చెప్పు ఎప్పుడేం చూడలేదన్నా అది విషయం ఈయన ఎప్పుడు దయ్యాన్ని చూడలా పెళ్ళయిందని కావలేదా ఇంకా కాలేదు ఆ చూడలేదు అయితే సరదానా అండి సో అంటే అప్పుడప్పుడు తగులుతారు కదా మరి నాకు తగలలేదు మీకు తగులుండరు తగిలితే కదా ఆ తగిలినోళ్ళకి అర్థం అవుద్ది సరే ఇతను పెళ్ళవలేదు కాబట్టి దయ్యాన్ని ఎప్పుడు చూడలేదు ఇది మా దయ్యం అంటే ఎప్పుడు ఏంటో తెలియదు కానీ దయ్యం అంటే భయం అట ఇప్పుడు పావు అంటే భయం అన్నాడంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే పావుని చూసి ఉంటాడు కరిచిన వాళ్ళని చూసి ఉంటాడు కరిస్తే చచ్చిపోతారు అంటే అన్ని పావులు విషపూరితమైనవి కావు కొన్ని పావులు విషపూరితమైనవి కరిస్తే చచ్చిపోతారు సో చూశాడు కాబట్టి పావుకు భయపడ్డాడంటే ఏదో కొంచెం అర్థం ఉంది దానికి ఒక అర్థం ఉంది ఇతను చూడడానికి భయపడుతున్నాడు ఇప్పుడు దయ్యం అంటే ఇతనికి ఎందుకు భయం ఉండి ఉంటుంది అంటే నాకు తెలిసి హరర్ మూవీస్ చూసి ఉంటాడు చిన్నప్పటి నుంచి కదా దయ్యాల సినిమాలు చూసాడట విచిత్రం ఏంటి చెప్పనా చూసినోడు ఎంత భయపడుతుంటే తీసినోడు ఎంత భయపడాలండి మరి అంతే కదా చూసినోడు ఎంత భయపడుతుంటే ఆ రాంగోపులారాం గారు ఎంత భయపడి ఉండాలి ఆయన హరళెత్తిపోవాలి ఎందుకంటే కెమెరా పట్టుకు దెయ్యం చుట్టూ తిరుగుతుంటాడు కదా అది ఏమన్నా లైవ్లో చూస్తాడు కదా అది రక్తం పీల్చుతుంటే చూస్తాడు పొడుస్తుంటే చూస్తాడు వస్తుంటే చూస్తాడు ఆ ముందు నిలబడ్డాడు కూడా తెలియదు వెనక దెయ్యం వస్తుందని కెమెరా పట్టుకున్నాడు తెలుసు అంత దగ్గరుండి షూట్ చేశాడు కదా ఈ విల్డెడ్డు కానివ్వండి ఈ తెలుగు హర్రర్ మూవీస్ కానివ్వండి ఇంగ్లీష్ హర్రర్ మూవీస్ కానివ్వండి ఈ హర్రర్ మూవీస్ అన్నీ చూస్తే రాత్రి మనకేం పట్టదు ఎందుకు పట్టదో చూసిన మనకే నిద్ర పట్టకపోతే తీసిన డైరెక్టర్కి నిర్మాతకి కెమెరామెన్కి ఎంత నిద్ర పట్టకపోవాలి ఆ మేకప్ మ్యాన్కి ఇంకెంత నిద్ర పట్టకపోవాలి ఎంత లాజికల్గా మనం ఆలోచిస్తామా ఆలోచించాం ఆలోచించకుండా భయాన్ని సృష్టిస్తాం అందుకే పాపం ఇలాంటి వాళ్ళు చాలామందికి అర్ధరాత్రులు బాత్రూమ్కి వెళ్ళాలన్నా భయం ఎందుకంటే ఏమైనా బాత్రూమ్ లోపల దయ్యం కూర్చుని ఉంటుందేమో అనుకుంటారు సో ఈ భయం కూడా ఎక్కడ సృష్టించబడింది చెప్పండి ఇక్కడే సృష్టించబడింది ఇప్పుడు దయ్యాలంటే భయపడే చాలామంది ఈ అభూత కల్పనను చూసి భయపడ్డారు తప్ప నిజానికి దయ్యం యొక్క ఉనికి ఆ ఆకాశ మండలం అందున్న దురాత్మల ప్రభావం అవి అవి చేసే పనులు వాస్తవానికి సినిమాల్లో చూపించేలా ఉండవు వాటి పనులు వేరు వాటి విధానాలు వేరు అవి చేసే కార్యాలు వేరు అవి ఎలా ఉంటాయో చాలా మెసేజ్ల్లో నేను మాట్లాడాను నా మెసేజెస్ ఎక్కువగా వినే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మన కాకినాడలో కూడా మాట్లాడాను అవి ఎలా ఉంటాయో వాటి పనులు ఎలా ఉంటాయో సో కాబట్టి ఇది కూడా ఎక్కడ సృష్టించబడింది ఈ భయం చెప్పండి ఇతని హృదయంలో సృష్టించబడింది నెక్స్ట్ తమ్ముడికి ఎవరంటే భయం అట ఇది లాస్ట్లో మాడుకుందాం ఆయన పిలుద్దాం ఈయన రోగం అంటే భయం అన్నారు ఈయన మీకేమైనా రోగాలు ఉన్నాయండి ఏమి లేవు అదే అవి వదిలేండి మీకేమైనా ఉన్నాయా ఏమి లేవు మీరు బాగున్నారు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండి ఈయన దేనికి భయపడుతున్నారు ఇప్పుడు వచ్చిందా ఇంకా రోగం రాలా ఇప్పుడు వచ్చినా భయపడకుండా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి రోగాలు వచ్చి కూడా ఏమాత్రం భయపడకుండా బతుకుతున్న వాళ్ళు ఉన్నారా లేదా సమాజంలో ఉన్నారా లేదా బోలడంతమంది ఉన్నారు ఒకరికి పక్షవాతం వచ్చి కాలు చేయి లాగేసింది అయినా కూడా హ్యాపీగా నవ్వుతూ బతుకుతున్నాడు ఒక ఆయన ఒక అక్కకి క్యాన్సర్ వచ్చింది మొన్న మధ్య వైద్యం చేయించుకుంది తలంతా జుట్టంతా గుండు చేసేసారు అంటే గుండె అయిపోద్ది యాక్చువల్లీ ఎందుకంటే కీమోథెరపీ అని రేడియేషన్ అది ఎక్కువైపోయి వెంట్రుకలు రాలిపోతాయి అయినా కూడా ఆమె బతుకుతోంది లాజరు మహాభక్తుడు ఆయనకి ఒంటి నిండా కురుపులు కుక్కలు వచ్చి కురుపుల్ని నాకుతున్నాయి స్వస్థత లేదు స్వస్థత లేదు ఆయన శరీరంలో ఎక్కడ స్వస్థత లేదు అయినా కూడా ఆయన చనిపోయి ఎక్కడికి పోయాడు పరదేసుకెళ్ళిపోయాడు సో కాబట్టి వ్యాధులు అంటే భయం అంటే ఇప్పుడు డాక్టర్లు ఎంత భయపడిపోవాలి నిత్యం వ్యాధులతోనే ఉంటారు వాళ్ళు వ్యాధులు ఉన్న వాళ్ళను ట్రీట్ చేస్తూ ఉంటారు కదా సో రాకముందే భయపడుతున్నామంటే ఇది కూడా ఇక్కడ సృష్టించబడిన ఒక ఊహ వచ్చేస్తుందేమో నాకు గుండె జబ్బు వస్తుందేమో ఎవరికైనా గుండె జబ్బు వచ్చింది అనుకోండి మనం ఏమనుకుంటాం అంటే వెంటనే నాకు కూడా వస్తుందేమో ఈ మధ్య కొంచెం నొప్పిగా అనిపిస్తుంది మనం ఎవడో ముప్పై ఏళ్ళకే గుండె పొడితో చచ్చిపోయాడట నాకు కూడా వస్తుందేమో మటన్ ఎక్కువ తింటాను నేను చికెన్ ఎక్కువ తింటాను అనుకుంటారు కొంతమంది మనం ఎవరికో ఫిట్స్ వచ్చేటట్టు నాకు వస్తాయేమో మొన్న ఎవరికో కరోనా వచ్చిందంటే నాకు వచ్చేస్తుందేమో ఆవిడెవరో ఈ జిమ్ చేస్తూ చచ్చిపోయిందట నేను జిమ్ చేస్తూ చచ్చిపోతానే మాత్రం ఎవరో చచ్చిపోయాడట సో ఇలా చాలా సందర్భాల్లో అడాప్ట్ చేసేసుకుంటాం మనం మనవి కానివి కూడా ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా ఏం చేసుకుంటాడు వాటిని అడాప్ట్ చేసేసుకుంటాడు అడాప్ట్ చేసేసుకుని నేను కూడా అలా అయిపోతానేమో అనుకుంటాడు సో ఇది కూడా అలాంటి ఇక్కడ సృష్టింపబడిన భయం మాత్రమే దీనికి రూపం లేదు నిజం కూడా కాదు నిజం కూడా కాదు ఇది ఊహ ఊహ ఎందుకంటే ఈ దగ్గర నిజానికి రోగం లేదు ఊహా ఈ దగ్గర నిజానికి దయ్యం లేదు ఊహా అతని దగ్గర ఇప్పుడు పాము ఏమీ లేదు ఊహా ఇది కానీ బాగా పెరిగిపోయింది అనుకోండి పడుకునే ముందు మంచం కింద చూసుకుంటారు దుప్పట్లో ఏమైనా పాముందేమో చూసుకుంటారు చివరికి భార్య జడొచ్చి మీద పడిన అంటాడు నల్లగుంది కదా పాము అనుకోని సో అది బాగా పెరిగిపోయి పెరిగిపోయి ఒక ఫోబియాగా మారిపోద్ది ఇలాంటి ఫోబియాలతో చాలామంది బాధపడుతున్నారు శరీరాలకు రోగాలు వస్తే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుందాం అనుకుంటాం కానీ మనసుకు రోగాలు వచ్చినా కూడా వైద్యం ఉందన్న విషయాన్ని మర్చిపోతాం ఆ వైద్యమే ఇప్పుడు ఈరోజు జరగబోయేది ఇక్కడ అర్థమైందా రైట్ ఇక చివరిగా మరో తమ్ముడు ఈ తమ్ముడికి ఎవరంటే భయం దేవుడు అంటే భయం దేవుడిని ఎప్పుడు చూసావా అనకండి దేవుడు ఎప్పుడు కనిపించాడు నీకు కనిపించాడా లేదు కనిపించలే కనిపించలా ఎందుకంటే బైబిల్ చెప్తోంది ఆయన ఆయన చూస్తే మనం ఏమవట ఆయన చూస్తే మనిషి ఏమవడట బతకడట ఎందుకంటే ఆయన అదృశ్య స్వరూపి అయి అదృశ్య స్వరూపి అన్నాడు ఆయన్ని కనిపించని అదృశ్య స్వరూపి ఆత్మగా ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆత్మ మన కంటికి కనబడదు మనం చచ్చిపోతేనే ఆత్మ బయటకు వస్తే ఎవడకు కనబడట్ల ఎలా వచ్చిందో తెలీదు ఎలా బయటకు పోతుందో తెలీదు మన తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మగా ఉన్నాడు ఆత్మరూపిగా ఉన్నాడు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించమన్నాడు ఆత్మగా ఉన్న ఆయన మనకెలా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే ఎందుకు కనబడిపోతాడు ఆత్మను చూడాలంటే చాలా కష్టం అందుకే మోసేతో అంటాడు మోషే నన్ను చూచిన ఏనరుడు బ్రతకడు మోష గారు అడిగారట రిక్వెస్ట్ చేశారట బాబు బాబు ఒకసారి చూస్తాను బాబు అంటే నన్ను చూస్తే ఏనరుడు బ్రతకడు తిమోతి పత్రికలో చెప్తాడు ఆయన మాత్రమే సమీపించరాని తేజస్సులో ఏ తేజస్సు అట సమీపించ రాని తేజస్సు సమీపించరాని తేజస్సు అంటే అర్థం ఏంటి ఎవడు దగ్గరకు కూడా వెళ్ళలేడు అలాంటి సమీపించ రాని తేజస్సులో ఆయన అమరత్వము గలవాడై ఉన్నాడు ఆయన మాత్రమే ఆ వెలుగులో వసిస్తున్నాడు మనం ఎప్పుడు ఆయన చూడగలం అంటే మనం కూడా ఆత్మలుగా మారిన తర్వాతే చూడగలం తప్ప శరీరాల్లో ఉండగా ఆయన చూద్దాం ఆయన ఎలా ఉంటాడో అంత క్లియర్గా అబ్జర్వేషన్ చేసి చూసేయడం అనేది అంత ఈజీస్ థింగ్ కాదు అయినప్పటికీ తమ్ముడు దేవుడికి భయపడుతున్నాడట ఇంతకీ దయ్యానికి భయపడుతున్నాడు అంటే ఒక అర్థం ఉందన్న ఏదో హాని చేస్తుందని కీడి చేస్తుందని రక్తదనో చంపుతుదనో పుడుస్తునో రక్తం దాగుద్దును ఏవేవో కారణాల చేత దయ్యానికి భయపడుతున్నాడంటే అంటే ఒక అర్థం ఉందండి దేవుడిని నేను రొక్కుతాడా పీక నొక్కుతాడా పోనీ పోనీ రక్తం దాగుతాడా కదా సో రీజన్ అంటే నువ్వు పాపం గురించి అయ్యి ఉండొచ్చు అంతేనా అది మరి ఇంకేంది నేను ఒక హిందూ ఫ్యామిలీ వచ్చాను ముందు సో ఇది కూడా అదే ఊహే కదా రైట్ నువ్వు ఫిజిక ఫిజికల్గా కానీ లేకపోతే కళ్ళ ముందు కానీ ఏది చూడాలని ఊహించుకున్నవే అంటే ఎక్కడ పుట్టినవే కదా రైట్ సో మీ నలుగురు వెళ్ళొచ్చేసారు సో దేవుడు ఎప్పుడు కూడా హానికరుడు కాదు దేవుడికి భయపడ్డానికి దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమామయుడు అని చెప్పింది ఏమని చెప్పిందండి దేవుడు గురించి బైబిలో దేవుడు ఏమై ఉన్నాడని బైబిల్లో రాయబడింది ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ ప్రేమ అంటే ఇట్స్ ఏ పాజిటివ్ ఎనర్జీ కంప్లీట్లీ పాజిటివ్ ఎనర్జీ నాట్ నెగిటివ్ అంత పాజిటివ్ ఎనర్జీ అయినటువంటి దేవుడు మనల్ని ఎందుకు హాని చేస్తాడు మనకి ఎందుకు హాని చేస్తాడు హాని చేసేవాడైతే శిలువు మీద ఎందుకండి తన కుమారుణ్ణి బలిగా అర్పిస్తాడు చెప్పండి చెప్పండి దేవుడు హాని చేసేవాడైతే శిలువ మీద తన కుమారుణ్ణి బలిగా అర్పిస్తాడా అర్పించడు కొంతమంది అంటారు కదా దేవుడు నరకం వేసేస్తారట కదండి ఆయన అన్నాడా నేను నరకం వేసేస్తానని అన్నాడా అన్లా మరి మరి నువ్వేమి విత్తుతావో ఆ పంటను నువ్వు కోస్తావు నరకమైనా నీ నీ క్రియల ఫలితమే పరలోకమైనా నీ క్రియల ఫలితమే సంపాదిస్తే జేబులో డబ్బులు ఉంటాయి సంపాదించకపోతే కడుపులో మంటలు మొదలవుతాయి ఎందుకంటే తినడానికి ఏముండదు తిండి ఉండదు కాబట్టి ఇప్పుడు శిక్ష అయినా లేకపోతే రక్షణ అయినా నీ చేతుల్లో ఉంది అది దేవుడు ఎవరికి ఎలాంటి హాని ఎప్పుడు చేసేవాడు కాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు సో ఇప్పటి మీరు విన్నటువంటి ఈ నాలుగు అంశాలు కూడా వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని వాళ్లకు వాళ్ళు సృష్టించుకొని లేకపోతే ఎవరో ఏదో తప్పుడు సమాచారం చెప్పటం వల్ల తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మటం వల్ల వాళ్ళంతటా వాళ్ళుగా వాళ్ళ హృదయాలకు వేసుకున్నటువంటి సంకెళ్ళు ఇలాంటి పరిస్థితి ఒక ప్రవక్తకు కూడా ఎదురైంది మీరు అనుకోవచ్చు ప్రవక్తలు చాలా గొప్పవాళ్ళు భక్తులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు పరిపూర్ణులు అని అనుకోవచ్చు ఒక మాట వినండి ఈ భూమి మీద తల్లి గర్భంలో పుట్టిన ఏ మానవుడు పరిపూర్ణుడు కాడు ఒక్క ఏసుక్రీస్తు మినహాయింపు ఆయన తప్పితే ఈ భూమి మీద ఎవ్వరూ పరిపూర్ణులు కారు ఏసుక్రీస్తు తప్ప ఎవ్వరూ పరిపూర్ణులు కారు అందరూ భయపడ్డారు అందరూ బాధపడ్డారు అందరూ అలాంటి అభూత కల్పనలకు చోటిచ్చారు ఊహలే నిజమని నమ్మారు రేపేమే అయిపోతుందో అని ఊహించుకొని భయపడ్డారు ఇక్కడ సృష్టించేశారు ఆ భయాలను ఎక్కడ వేసుకున్నారు సంఖ్యళ్ళు అందులో ది గ్రేట్ ప్రాఫిట్ పేరు చెప్పనా నేను మీరు ఆశ్చర్యపోయే ఒక పేరు ద పవర్ఫుల్ ప్రాఫిట్ ఏలియా ఏలియా అనగానే ఏం గుర్తొస్తుందండి చెప్పండి ఏం గుర్తొస్తుంది రోషం పౌరుషం ఎవరికి తల వంచని నైజం ధైర్యవంతుడు సాహసవంతుడు బయలు ప్రవక్తల్ని ఛాలెంజ్ చేసి మరీ పిలిచాడు పిలిచి వాళ్ళందరినీ హతమార్చినటువంటి ధీరుడు మహారోషం కలిగినటువంటి ప్రవక్త బాప్తిస్ మిచ్చి యోహాన్ గురించి కూడా మాట్లాడుతూ అంటారు ఏలియా వంటి రోషం అంటారు ఏలియా వంటి రోషం ఏలియా వంటి పౌరుషం అలాంటి ఆత్మ ఆయన గురించి తరాలు చెప్పుకున్నారు యుగాలు చెప్పుకున్నారు అంత గొప్పడు ఒకనొక టైంలో ఏం చేశాడంటే ఒకసారి చూద్దాం రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఆయన మొదటి నుంచి చదువుదాం అందరూ కూడా ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన ఆహాబు వెళ్ళి యజుబేలుకి చెప్పాడట యజుబేలు డైరెక్ట్గా వచ్చిందా దోతను పంపించిందా బాగా వినాలి డైరెక్ట్గా వచ్చిందా దోతను పంపించిందా దోతను పంపించింది డైరెక్ట్గా కూడా రాలా అంటే ఆ రోజుల్లో వీడియో కాల్స్ లేవు కాబట్టి ఒకరొకరు చూసుకొని కనీసం వీడియో కాల్లో కూడా ఛాలెంజ్ అయ్యిలా మరి ఎలా పంపించింది ఒక దోతను పంపించి సమాచారం పంపించింది ఏమనట చూడండి రేపు ఈ వేళకు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము గాక దట్ ఈస్ ద వార్నింగ్ దట్ వాజ్ ద వార్నింగ్ ఈ విధంగా వాన్ చేసింది ఎవరిని ఆ పవర్ఫుల్ ప్రవక్తని అంత శక్తివంతమైన ప్రవక్తని ఒక మాట భయపెట్టేసింది ఫిజికల్గా ఏమి రాలా కత్తి వచ్చిందా రాలా ఏవో ఏజుబేలు ఏమైనా ఒక వంద మందిని పంపించిందా పంపించాలా పోనీ ఏమైనా వెయ్యి మంది ఏమైనా కత్తులు పట్టుకొచ్చి పేక మీద కత్తి పెట్టి కూర్చున్నారా అది లేదు పోనీ ఆయన మీద ఏమైనా ఫిజికల్గా అటాక్ చేసేసారా అది లేదు జస్ట్ ఒక న్యూస్ మాత్రమే వచ్చింది బాగా వినండి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది ఒక న్యూస్ వచ్చిందండి న్యూస్ వచ్చింది న్యూస్ని ఆలోచించి ఇది జరుగుద్దా జరగదా అని అలాబెట్టి కాసేపు అలా న్యూస్ని అలా పక్కన పెట్టి ఇది జరుగుద్దా జరగదా అని ఒకసారి విశ్వాసంతో అతను యోచించుకున్నాడు అనుకోండి అసలు అది లోపలికే వెళ్ళదు ఈయన పారిపోవాల్సిన పని లేదు బాగా ఆలోచించండి అతను ఏం చేశాడంటే యజేలు ఎప్పుడైతే ఇలా కబురు పెట్టిందో రెండో మూడో వచనం చూడండి అతడి సమాచారము తెలుసుకొని ఏం తెలుసుకొని సమాచారము ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకొనిటకైపోయి నాలుగు వందల మంది చిల్లర బయలు ప్రవక్తల్ని హతము చేసిన మహావీరుడు మహాశక్తి సంపన్నుడు ధైర్యవంతుడు బలశాలి శూరుడు ఛాలెంజ్ చేసి నిలబడ్డాడు ఎవరు ఎవరి ఎవరి దేవుడు ఏదో తేల్చుకుందాం అని చెప్పి బయలు ప్రవక్తల్ని పిలిచి ఛాలెంజ్ చేసి నిలబడి ఆకాశం నుండి అగ్ని దిగేంతగా తన పవర్ చూపించినటువంటి పవర్ఫుల్ ప్రో ప్రాఫిట్ అయినా అంత గొప్ప ప్రవక్త అయినా ఒక మాటకి దేనికి జస్ట్ ఒక సమాచారానికి మీకు ఒక సీరియస్ ఇష్యూ ఒకటి చెప్తాను కరోనా టైంలో చాలామంది చచ్చిపోయారు నిజంగానే ఇమ్యూనిటీ లెక్క అనుకుంటున్నారా నిజంగా ఇమ్యూనిటీ ల్యాక్ అనుకుంటున్నారా నిజంగానే కరోనా అంత ప్రమాదకరమైంది కాబట్టి అనుకుంటున్నారా నో చనిపోయిన వాళ్ళలో తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం భయాందోళనలతో చనిపోయిన వారే ఇది నగ్న సత్యం కేవలం భయపెట్టి చంపేశారు భయపెట్టి నిజం ఒక మనిషిని ఎంత భయాందోళనకు గురి చేస్తే అంత తొందరగా ఎగిరిపోతాడు ఎంత ధైర్యాన్ని నింపేస్తే మరణ సయ్య మీద నుంచి కూడా లేచి బయటకు వచ్చేస్తాడు ధైర్యం అంత శక్తివంతమైంది పాజిటివ్ ఎనర్జీ అంత శక్తివంతమైంది కానీ పిరికితనాన్ని నూరేశారు పిరికితనం పోసేశారు ఇప్పుడు అదే కరోనా ఇప్పుడు ఎందుకు ఏం చేయలేకపోతుంది అని అంటే చాలామంది అంటారు లేదండి అది బలహీనపడిపోయిందట ఏమైందట మరి ఆ రోజు కూడా చాలా మందిని ఏం చేయలేకపోయింది ఎందుకు వాళ్ళు బలంగా ఉన్నారండి అసలు ఎవరి దగ్గర సరైన ఆన్సర్ లేదు ఎవరి దగ్గర మాస్కులు పెట్టుకోకుండా రోడ్డు మీద ఎంతోమంది తిరిగారు బిక్ బిక్షగాళ్ళు బిచ్చగాళ్ళు బిచ్చగత్తెలు వాళ్ళు ఎవరైనా కరోనాతో చచ్చిపోవడం చూసారా మీరు చూసారా ఏ వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందండి అబ్బా ఏమండి మన మనసు ఎప్పుడైతే దాన్ని అంగీకరించేసిందో మీకు ఏలియా సాక్ష్యం ఇంకా ఇంతకంటే ఏం కావాలి మీ కళ్ళ ముందు నేను పెట్టడానికి ఇంతకంటే మీకు ఏం కావాలి ఏలియా ఆ సమాచారాన్ని అంగీకరించాడు యాక్సెప్ట్ చేశాడు ఒక్క ఒకవేళ తను రిజెక్ట్ చేసి ఉంటే ఏంటి పరిస్థితి రిజెక్ట్ చేసి ఏంటి పరిస్థితి ఇప్పుడు అదే యజబేయులు సమాచారం పంపించింది రేపు సాయంత్రం ఈ టైంకి నిన్ను లేపేస్తా అంది ఇప్పుడు ఇతను వెంటనే అదే వ్యక్తితో అదే వ్యక్తితో దేవుని అనుమతి లేకుండా నా వెంట్రుక కూడా రాలదో ఏం చేసుకుంటావో చేసుకోమని యజబేయులకి చెప్పు అన్నాడు అనుకోండి అదే సీన్ ఇలా రీక్రియేట్ చేశాం అదే సీన్ని మన ఆలోచనలతో మనం రీక్రియేట్ చేసాం ఈ సీన్ ఇలా ఇలా తీసామనుకోండి మనం డైరెక్టర్లుగా మారిపోయి ఎలా ఉందండి ఈ సీన్ ఇది గూస్ బంబ్స్ తెప్పించేగా ఉంది కదా ఏలియా పవర్ఫుల్ ప్రవక్త యజబేల్కి మళ్ళీ తిరిగి మళ్ళీ ఏం పంపించాడు వార్నింగ్ పంపించాడు ఏమని పంపించాడు నా దేవుని అనుమతి లేకుండా నా ప్రాణం తీయాలంటే నీ తరం కాదు కదా నీ బాబు తరం కూడా కాదు నీ తాతలు దిగొచ్చినా కూడా నా వింట్రుక కూడా నేల రాలదు ఎందుకంటే ఆయన భయపడొద్దని నాకు వాగ్దానం ఉంది నేను భయపడను నేను ధైర్యంగా నిలబడతాను అంతమంది బయలు ప్రవక్తలే నన్ను ఏం చేయలేకపోయారు నీ అనుచర గణం అంతా వచ్చినా నన్ను ఏం టచ్ కూడా చేయలేకపోయారు వాళ్ళందరినీ హతమార్చాను ఒంటి చేత్తో ఒంటి చేత్తో హతమార్చా నువ్వు లెక్క నా దేవుడు నా నుండగా నాకు విరోధి ఎవడు సో ఐ డోంట్ కేర్ గెట్ అవుట్ గెట్ లాస్ట్ అన్నాడు అనుకోండి వాడితో ఆ సమాచారం తెచ్చిన దూతతో అతడు ఆ సమాచారం తిరిగి తీసుకెళ్ళి యజ్బేల్కి చెప్పాడు అనుకోండి భయం ఎక్కడ మొదలవుద్ది ఇప్పుడు యజ్బేల్లో మొదలవుద్ది కానీ నేను యాక్సెప్ట్ చేసేసాడు వన్స్ నువ్వు యాక్సెప్ట్ చేసేస్తే ఆ భయం ఎలా మారిపోద్దంటే చిలవలు చెలవలు పలవలు చెలవలు పలవలు వేసుకుంటూ ఓడల మర్రిలాగా చిన్న విత్తనం మహావృక్షం అయిపోయినట్టు లోపల తెలియకుండా ఎదిగిపోద్ది అందుకే తమ్ముడు దయ్యాన్ని రోజు ఊహించుకునే వంద సార్లు చీకటి పడగానే దయ్యం గుర్తొస్తుంది చీకటికి దయ్యానికి ఎనలేని బంధం ఏంటో మరి అదో లింకు మగుడు పిల్లల అనుబంధంలాగా చీకటి పడగానే మనకి ఏం గుర్తొస్తుంది అదే బాత్రూము పగటిపూట మెట్ట మధ్యన వెళ్ళడానికి భయం ఉండదు మనకి బాత్రూమ్ అదే మన ఇంట్లో బాత్రూమే పగటిపూట ధైర్యంగా వెళ్ళొస్తాం అదే మన ఇంట్లో బాత్రూమే రాత్రి వెళ్ళడానికి మాత్రం భయపడతాం సో ఎందుకు అని అంటే దయ్యాన్ని చీకటితో లింక్ వేసాం లింక్ వేసి దయ్యం రాత్రిళ్ళే వస్తుంది ఏ పగల పని ఉండదు దానికి కళ్ళు కనబడవా మనకు తెలీదు దయ్యం తెల్ల చీరే కట్టుకుంటుంది చందన బ్రదర్స్కి రంగు రంగుచీర తెచ్చుకోలేదేటి దాన్ని ఎవడైనా ఆపుతాడా చందన బ్రదర్స్కి వెళ్తే కేఎల్ఎంకి కేఎల్ఎంకి వెళ్తే ఆపుతాడా ఎవడైనా దాన్ని ఏమో మనకు లాజిక్లు తెలియవు దయ్యానికి ఎప్పుడు ఒక ఒక కూంబు కూడా దొరకదు దువ్వెన అందుకని ఎప్పుడు తలెలాగా ఫాలింగ్ హెయిర్ అనమాట అలా చేసుకొని తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు చూసావా లేదు సినిమాల్లోనే చూసావా మళ్ళీ పౌర్ణమి నాడు అర్ధరాత్రి నాడు అమావాస్య నాడు తెల్లచీర మల్లెపూలు ఎర్రగాజులు కాళ్ళేమో వెనక్కి తిరిగి ఉంటాయట ఇది ఏదో చెప్తాడు ఇవన్నీ ఇక్కడ పుట్టించాం లేకపోతే సినిమాలు తీసిన వాళ్ళు అందరూ తీసి మనకు చూపించారు అవి బలంగా లోపల పోయాయి వేళ్ళూనుకుపోయాయి వేళ్ళూనుకుపోయాయి కాబట్టి మనకి రాత్రి అవగానే దయ్యానికి భయపడుతున్నాం ఏదో ఏదో వచ్చి పీక నొక్కేస్తుంది అన్నట్టు ఏదో చేసేస్తుంది అన్నట్టు లేకపోతే పాములు ఎవరినో కరిచిందని విన్నాం మనల్ని కరిచేస్తుందేమో అనే భయం పదే 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 ఇంకా అదే ధ్యాసతో ఉన్నప్పుడు అది కూడా అలా పెరుగుతూ వచ్చింది మనతో పాటు ఇలా ఏ భయం అయినా సరే మనం యాక్సెప్ట్ చేస్తేనే మనలో పెరుగుతుంది వన్స్ నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు అది నీలో పెరగదు కరోనా వచ్చినప్పుడు చాలామంది మా తమ్ముళ్ళు చెల్లెమ్మలు నేరుగా వాళ్ళు ఉన్న చోటుకెళ్ళి వాళ్ళకి పరిచర్య చేసి వచ్చారు ఈవెన్ మా నాన్నగారు మా ఇంట్లో అందరూ కరోనాతో బాధపడుతుంటే ఏ రోజు కనీసం మాస్క్ కూడా ముఖానికి పెట్టాల అసలు నో మాస్క్ నో శానిటైజర్ కడగడాలు లేవు ఇలా కడగండి అలా కడగండి అని మనం అడిగాం ఆయన ఇప్పుడు అలాంటి కడగడాలు ఇలాంటి కడగడాలు ఉండవు ఆయన ఆయన ఎప్పుడు న్యాచురల్గా రైతు కాబట్టి ఆయన రైతులాగే బిహేవ్ చేస్తారు ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఆయన అలాగే ఉన్నాడు ఒక పక్క మా అమ్మ కరోనా మా చెల్లి పిల్లలకు కరోనా మా అన్నయ్య గారు అబ్బాయిలకి కరోనా మాకు కరోనా అందరికి వచ్చింది కానీ ఆయన అందరితో తిరిగాడు అందరి పక్కన ఉన్నాడు ఎప్పుడు కనీసం మాస్క్ లేదు ఒక ట్యాబ్లెట్ లేదు ఏమీ లేదు ఆయనకి అనిపించలేదు ఎందుకంటే నాకు నాకు అప్పుడు అర్థమైంది ఆయన న్యూస్ చూడ్డు కాబట్టి హ్యాపీగా ఉన్నాడు ఆయన ఏం చూడటం న్యూస్ చోటు ఇంకొకటి గొప్ప విచిత్రం ఏంటి చెప్పన మా నాన్నగారికి ఎప్పటికీ మొబైల్ కానీ మొబైల్ నెంబర్ కానీ లేవు ఆయనకు ఫోన్ లేదు అందుకని ఇంకా హ్యాపీగా ఉన్నాడు మనకు ఆ రెండు దరిద్రాలు ఉన్నాయి ఒకటి ఆండ్రాయిడ్ ఫోన్ మెయింటైన్ చేసాం అడుగు నా ఫేస్బుక్లో చూసినా వాట్సాప్లో చూసినా యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో చూసినా కరోనా 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 ఆడబోయాడు ఈబోయాడు ఈబోయాడు ఆడిబాడు వాడి బతికాడి ఈడు బతికాడి ఆడు బతికడి ఈడు బతికాడే ఎప్పుడే చెప్పాడే న్యూస్లో అవి చెప్తే వీడికి ఎలా వస్తుందో రేటింగ్ రాదు కదా అందుకని పోయినోళ్ళు గురించి ఎక్కువ చెప్పి మనల్ని కూడా బాగొట్టేద్దామని చూశాడు బతుకునోళ్ళు గురించి ఎక్కువ చెప్తే మనం కూడా బతికేస్తామని ఆ న్యూస్లో కిక్ ఉండదని పోయినోళ్ళ గురించి ఎక్కువ చెప్పి అది మీ మీద రుద్ది 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 చాలా మందిని మానసికంగా క్రొంగదీసి చంపేశారు ఇది మీకు బాగా అర్థమైతే ఏలియా గారు కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు అక్కడ పారిపోయేటట్టు చూడండి ఆ యోధా సంబంధమైన బైర్ష బాకు చేరి అచ్చట ఉండమని తన దాసుడితో చెప్పి తాను ఒక దిన ప్రయాణమరణ్యములోనికి పోయి ఎంత దారుణంగా అయిపోయాడు ఈ సేవకుడు కానీ తనతో పాటు వస్తే నేను అక్కడున్నానన్న సంగతి ఈ సేవకుడి ద్వారా తెలిసిపోద్ది నేను ఎక్కడున్నానో నా సేవకుడికి కూడా తెలియకూడదు అసలు ఏలియా అయినా ఈ చదివినప్పుడు నేను చాలాసార్లు అనుకున్నాను అసలు ఏలియా అయినా నేను చదువుతున్నది నిజంగా ఏలియా గురించేనా అని అనుకున్నాను ఎందుకంటే అప్పటి వరకు నా దృష్టిలో ఏలియా అంటే అంతవరకు చదివినటువంటి సమాచారాన్ని బట్టి నా దృష్టిలో ఏలియా అంటే ఒక సూపర్ హీరో ఇలాంటి సూపర్ హీరోలో కూడా ఇలాంటి ఒక షేడ్ ఉంటుందా ఇలాంటి సూపర్ హీరో కూడా ఒకనొక టైంలో ఇలా ఆలోచించాడా అంటే కొన్ని సందర్భాలలో మనం కూడా ఇలా ఆలోచిస్తామా ఆలోచించవచ్చు ఒక్కోసారి మనకు తెలీదు చాలా దృఢమైన వ్యక్తి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కృంగిపోతుంటాడు చాలా దృఢమైన వ్యక్తి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో డేలా పడిపోతుంటాడు చాలా ధైర్యవంతుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో బెంబేలెత్తిపోతుంటాడు కారణం ఒక ఆలోచనను అంగీకరించటమే దాన్ని సరిగా విశ్లేషణ చెయ్యకుండా మా పిల్లలకి ఏమైపోద్దు పలానా వ్యాధి వచ్చిందంటే చచ్చిపోతాడేమో పలానా రోగం వచ్చింది మా అబ్బాయి ఏమైనా అయిపోతాడేమో లేకపోతే పలానా పరిస్థితిలో మా కుటుంబం నాశనం అయిపోద్దేమో మా జీవితాలు ఎలా అయిపోతేమో మా జీవితాలు అలా అయిపోతేమో ఎలాగే ఎక్కువ ఆలోచిస్తారు తప్ప నేను బాగుంటాను నా దేవుడు నన్ను విడువడు ఎడబాయడు ఆ మంతులు నిత్యమూ తేజరిల్లుతారు ఒలీవ మొక్కల వలె మా కుటుంబాలైన సన్నిధిలో వర్ధిల్లుతాయి సర్వశక్తుడైన దేవుడు నన్ను బలపరుస్తాడు కాపాడుతాడు ఒకవేళ మరణిస్తే ఆయన సన్నిధికి నన్ను చేర్చుకుంటాడు అక్కడ మరో లోకం ఉంది యుగ యుగాలు అక్కడ నా తండ్రి సన్నిధిలో నేను ఆనందిస్తాను ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ఎప్పుడైనా మన మైండ్కి మనం చెప్తామా చెప్పండి చెప్తామా చెప్పట్లా మరి ఏం చెప్తున్నావు ఎప్పుడు నెగిటివ్ 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 అఫర్మేషన్స్ ఇస్తున్నాం నెగిటివ్ ఆలోచనలు ఇస్తున్నాం సారీ నెగిటివ్ ఆలోచనలు ఇస్తున్నాం తప్ప ఒక్కసారి కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వట్లా బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడ్డాయి అందులో మనకి ఉపయోగపడే ఏ విషయాన్ని కూడా తీసుకో నేరుగా దేవుడు మాట్లాడినా మనకు అక్కర్లేదు మనకి సాతాను చెప్పే ఆ దురాలోచన మాత్రమే కావాలి ఆ దురాలోచనే ఏలియా విన్నాడు అక్కడ అక్కడ అంగీకరించేశాడు అక్కడ ఆ తర్వాత చూడండి నెక్స్ట్ ఎంత బాధగా ఉంటుందో నాలుగో చూసి చూడండి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని ఏ అపేక్ష కలవాడాయి ఏ అపేక్ష కలవాడాయి ఏమండి మరణాపేక్ష బాగా వినండి మరణాపేక్ష అంటే అర్థం ఏంటండి బాగా వినాలి చాలా వండర్ఫుల్ పాయింట్ చెప్తాను మరణాపేక్ష అంటే అర్థం ఏంటి చనిపోవాలనే కోరిక అపేక్ష అంటే కోరిక అని అర్థం మరణాపేక్ష అంటే అర్థం ఏంటి చచ్చిపోవాలనే కోరిక రైటా రైట్ ఇప్పుడు యజ్మేలు ఏమై ఏం చేస్తానంది చెప్పాలి చంపేస్తానంది ఈయనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది రెండింటికి తేడా ఏంటి భయం అనగానే అది అపవాది లక్షణం అది దైవ లక్షణం కాదు ఇది సృష్టించబడిన ఈ అభద్రతాభావం ఆందోళన భయం బాధ ఈ సంఖ్యలన్నీ కూడా ఎలా మనం వేసుకుంటామంటే అజ్ఞానంతో వేసుకుంటాం నోట్ దిస్ పాయింట్ నిజంగా జ్ఞానం ఉన్న చోట ఏముండదో తెలుసా భయం ఉండదు అజ్ఞానం ఎక్కడైతే ఏలుబడి చేస్తుందో అక్కడ భయం ఉంటుంది నాలో కూడా అదే అజ్ఞానం ఉంటే ఇప్పుడు నేను ఈ ప్రసంగం మీకు చేయలేను మీ ముందు నిలబడి నేను ఇలా మీతో మాట్లాడలేను మీరు ఇలా వినలేరు మీకు అర్థమవుతుంది మీరు వింటుంటే ఎస్ చాలా వాల్యుబుల్ పాయింట్స్ మనం ఈ సభకు వచ్చి నేర్చుకుంటున్నాం అని మీకు అనిపిస్తుందా లేదా నామానికి మహిమ కలుగును గాక మనకు ఆ పాయింట్స్ అర్థమవుతున్నాయి అని అంటే ఒక మనిషిలో నుండి జ్ఞానం బయటకొస్తున్నప్పుడు అతని హృదయములో నుండి జీవజల నదులు ప్రవహించును అన్నాడు దేవుని ఆత్మ వలన సో పరిశుద్ధాత్ముడు అనగా జ్ఞానానికి సూచన జ్ఞానానికి నిలయం ఒకవేళ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడకపోతే మన చుట్టూ అజ్ఞానమే వ్యాపిస్తుంది పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాల్లోనికి జ్ఞానం వెళుతుంది జ్ఞానం ఎక్కడైతే ఉందో అక్కడ చీకటికి ఎంత మాత్రం చోటు లేదు జ్ఞానానికి ఉన్న మరో పేరు వెలుగు జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయానికి చోటు లేదు వన్స్ మనం జ్ఞానవంతులమైతే భయం మనల్ని ఏమీ చేయలేదు ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఏలియా జ్ఞానవంతుడు కాదా అని ఏలియా జ్ఞానవంతుడే కానీ ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి అజ్ఞానాన్ని అంగీకరించాడు ఆ పరిస్థితిలో కోర్స్ నువ్వు జ్ఞానవంతుడివే కావచ్చు కానీ ఆ జ్ఞానాన్ని సరి అయిన సమయంలో వాడకపోతే నెక్స్ట్ ఎందు ఏమొచ్చి కూర్చుంటుంది ఆ ప్లేస్లోకి అజ్ఞానం వచ్చి కూర్చుంటుంది అది రైడ్ చేస్తుంది అది రైడ్ చేస్తుంది నీకు జ్ఞానం ఉంటే సరిపోదు ఆ జ్ఞానాన్ని వాడటం కూడా తెలియాలి ఆ జ్ఞానాన్ని సరి సమయంలో వినియోగించడం తెలియాలి నా చేతిలో తాళం ఉందంటే సరిపోదు ఆ తాళం తీయగలిగే పరిస్థితి ఉండాలి అర్థమైందా నీ చేతిలో ఉంది అంటే దాన్ని వాడాలి ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి మరణాపేక్ష అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే మనం ఇలాగే ఉంటాం కానీ బ్రెయిన్లో చాలా భయంకరమైన కెమికల్స్ రిలీజ్ అవుతాయి అర్థమైందా అవి చాలా ప్రమాదకరమైనవి స్క్రీన్ మీద మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను చూడండి భయపడేటప్పుడు భయపడే క్షణంలో మన మెదడు ఎలా మారిపోద్దో చూడండి భయపడే సమయంలో మన మెదడు ఎలా మారిపోద్దో వైద్యులు అనేక పరిశోధనలు చేసిన తర్వాత చూపించినటువంటి ఊహా చిత్రాలు ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి డిప్రెషన్గా ఉన్న మైండ్ ఎలా ఉంది ఏ డిప్రెషన్ లేని మైండ్ ఎలా ఉంది చూడండి బ్రెయిన్ అది వెలుగుతూ ఉందా వెలుగుమయంగా ఉంది ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది చీకటి అయిపోయింది అది చీకటైపోవడానికి ఇది వెలుగుమయంగా ఉండడానికి గల కారణం ఏంటి మెదడు ఒకటే నీకు నాకు ఒకటే మెదడు ఉంది అది పదమూడు వందల యాభై గ్రాముల బరువు ఉంటుంది అందుకే సరి అయిన ఆలోచన అన్నాడు ప్రభు ఆలోచన చెప్పువారు అనేకులుండుట మీకు క్షేమకరం అంటాడు సరి అయిన ఆలోచన సరి అయిన విధానంలో నిన్ను నడిపిస్తుంది అందుకే వాక్యం ఒక మాట చెప్పింది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగంటే అది ఆత్మీయ భాష శరీర సంబంధమైన భాష కాదు ఆ ఆత్మీయ భాష మీకు అర్థమైతే ఆ ఇమేజ్ చూడండి నిజంగా ఇప్పుడు ఏలియా గారు అతని హృదయంలో వాక్యాన్ని పెట్టుకుంటే వాక్యానికి చోటిస్తే విశ్వాసానికి చోటిస్తే ఆ విశ్వాసం ఏలియాతో ఏం చెప్పేదో తెలుసా నాలుగు వందల మంది ప్రవక్తల్ని నీ చేత హతము చేయించేంత శక్తి నీకు ఇచ్చిన దేవుడను నేను ఆ యజ్బేల్ ఎంత నాయన ఆఫ్టర్ ఆల్ భయపడకు నేను నీకు తోడై ఉన్నాను ఇందుకే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి ఏలియా ఏ గిల్టీ ఫీలింగ్తో లేడు ఎందుకంటే ఆయన ఏ పాపం చేసిన వాడు కూడా కాడు ఏ అపరాధానికి ఆయన బ్రతుకులో చోటిచ్చినవాడు కాడు ఎలాంటి అన్యాయము ఎవరికి చేసినవాడు కాడు దేవునికి విరోధంగా ఏ విషయంలోనూ బ్రతికినవాడు కూడా కాడు అంతటి ధైర్యవంతుడు కూడా ఎందుకు అలా కుంగిపోయి ఆ మెదడు ఒక రకంగా మీరు చెప్పాలంటే మీరు చూస్తున్నటువంటి ఇమేజ్లో ఒక పక్క ఉన్న ఆ మెదడు ఏలియా గారికి ఆ టైంలో అలా ఉంది అంతకంటే భయంకరంగా ఉండి ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఏలియా గారు అంత డిప్రెషన్లో ఉన్నప్పుడు అలా అయిపోద్ది మన మెదడు మనకు తెలియకుండా అందుకే చూడండి ఇంకొక ఇమేజ్ చూపిస్తాను మీకు దాని లక్షణాలు ఎలా ఉంటాయి చూపిస్తాను మీకు చూడండి ప్యానిక్ డిజార్డర్ అంటారు దీన్ని అలా ప్యానిక్ అయిపోయినప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నామని మన మెదడు మనకు సంకేతాలు ఇచ్చేసి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి మనకు తెలియకుండానే వణుకు వచ్చేస్తుంటుంది ఈ వణుకు చెమటలు పట్టేయడం గొంతు తడారిపోద్ది ముందుగా అది మెయిన్ సంకేతం అది గొంతు అంతా తడారిపోద్ది గుటకలు మింగుతూ ఉంటాం ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరినట్టు ఉండదు ఎందుకంటే లోపల భయం 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 ఏదో తెలియని ఆందోళన ఆ భయం పుట్టినప్పుడు అలా అంత దారుణంగా ఉంటాం అంత ఇరిటేషన్గా ఉంటుంది కొంతమందికి షేక్ వస్తుంటుంది కొంతమందికి నిద్ర పట్టదు కాన్సన్ట్రేట్ చేయలేరు వర్క్ సరిగా చేయలేరు దేని మీద మనసు ఉండదు తినాలనిపించదు తిండి మీద ధ్యాసం ఉండదు తర్వాత నిత్యం ఇంకా అలా బాధపడుతూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు నర్వస్ ఫీల్ అవుతుంటారు చేతుల్లో కొంతమందికి చెమటలు పట్టేస్తాయి కాళ్ళల్లో చెమటలు పట్టేస్తాయి సో ఇలాంటి దుస్థితికి ఇప్పుడు ఎవరు వెళ్ళారంటే గారు వెళ్ళారు అసలు నాకు ఎందుకు ఇంత బాధ అనిపించింది ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాడు ఇలా అవ్వచ్చా మీరందరు ఇక్కడ ఉన్న విశ్వాసులు మీరందరూ నలుగురు తమ్ముళ్ళు వచ్చారు నేను పిలిచినప్పుడు ఈ నలుగురు విశ్వాసులే కదా కాదా చెప్పండి మీరు బిలీవర్సా కదా కదా బ్యాప్టి బ్యాప్టిజం తీసుకున్నారా కదా తీసుకున్నారు కదా అంటే రక్షణ పొంది కూడా ఇలా ఎందుకు అయిపోతున్నారంటే మీకున్న కరువు జ్ఞానం కరువైంది మీకు అంతే అంతకు మేం చేయలేదు మీకేం కరువైంది జ్ఞానం కరువైంది బిడ్డ పుట్టాడు కానీ ఎదగట్లేదు అలాగే ఉన్నాడు భోజనం కరువైంది పాలు కరువయ్యాయి ఇన్ సేమ్ వే చాలామంది రక్షణ పొందుతున్నారు సంతోషమే కానీ వాళ్ళకి సరి అయిన వాక్యం అందట్లేదు సరి అయిన సత్యం అందట్లేదు సరి అయిన జ్ఞానం అందట్లేదు అది అందకపోవడం వల్ల వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళ ఆలోచనలు చచ్చిపోతున్నాయి వాళ్ళు ఎదగలేకపోతున్నారు గిల్టీ ఫీలింగ్తో బతుకుతున్నారు అనవసరమైన భయాలు సృష్టించుకుంటున్నారు దేవుడంటే ఏంటో అర్థం కావట్లేదు భక్తి అంటే ఏంటో అర్థం కావట్లేదు అన్యజనుల మధ్య లోకువైపోతున్నారు బైబిల్ చాలామంది చదవరు నేర్చుకోరు కొంతమంది చదివినా అర్థం కాదంటారు అలాంటి వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తుంది జాలేస్తుంది అరే ఎన్నాళ్ళిలా అందుకే ఈ భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి అందుకే ఈ అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి అవే మిమ్మల్ని అధోపాతాళానికి తీసుకెళ్ళిపోతున్నాయి గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన మరణాపేక్ష ఎందుకు మరణాపేక్ష ఎందుకు చచ్చిపో నన్ను తీసేసుకో ప్రభు అని అడుగుతున్నాడు చూడండి అంత గొప్ప ప్రవక్త మరణాపేక్ష గలవాడే యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకో మీరు ఎప్పుడైనా అడిగారు అలాగా మీరు ఎప్పుడైనా అడిగారు అలాగా చాలామంది చాలా సందర్భాల్లో మోకాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తారు తెలుసా ప్రభువా ఇక చాలు నన్ను నీ సన్నిధికి చేర్చుకో అంటారు ఈ బాధలు భరించలేకపోతున్నాను ప్రభువా నీ సన్నిధికి చేర్చుకో ఈ కష్టాలు భరించలేకపోతున్నాను ప్రభువా నీ సన్నిధికి చేర్చుకో అదే నిజమైతే నా ప్రియ చెల్లెమ్మ తమ్ముడు అన్నయ్య అక్క నిన్నే అడుగుతున్నాను ఒకవేళ అదే నిజమైతే నీ దేవుని నువ్వు అడగాల సన్నిధికి చేర్చుకొని చేర్చుకోకుండా నిన్ను ఇంకా ఉంచాడు అంటే దాని అర్థం ఏంటి నేను చెప్పనా నువ్వు సాధించబోయే ఆ విజయాన్ని చూసి నీ దేవుడు ఆనందించాలని ఆకాశం నుండి నీ వైపు చూస్తుంటే నువ్వేం చేస్తానో తెలుసా నేను సాధించలేని ప్రభువా నన్ను తీసుకో నన్ను తీసుకో నన్ను తీసుకో అంటున్నావు ఆడిటోరియంలో కూర్చొని నా కొడుకు గెలుస్తాడని నాన్న చప్పట్లు కొడుతుంటే ఎంకరేజ్ చేస్తూ ఆ ఆడిటోరియంలో ఉన్న కుర్రాడు మాత్రం ఆ రన్నింగ్లో ఉన్న కుర్రాడు మాత్రం పడిపోయి బాబోయి నేను ఇంకా లేవలయిన నాన్న పడుకుంటాను చచ్చిపోతాను అంటుంటే నాన్న నీ మీద పెట్టుకున్న హోప్స్ అన్నీ ఏమైపోతున్నట్టు పోతున్నట్టు దుర్వినియోగం అయిపోతున్నట్టు ఏలి అని దేవుడు అలా ఉండాలని పుట్టించుకోలేదు ఏలి అలా మరణాపేక్ష గలవాడై మోకాళ్ళుని ప్రభు నన్ను చేర్చుకో అని అడుగుతాడని అలాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతాడని ప్రభు అనుకోలేదు ప్రభు మన విషయంలో అలాంటి ఆలోచన కలిగి లేడు నీ విషయంలో అయినా నా విషయంలో అయినా ఒక్కసారి నువ్వు నిజంగా రియాలిటీలోకి రా ఆ ఊహలలో నుండి ఆ అబద్ధాలలో నుండి నువ్వు సృష్టించుకున్న బంధకాలలో నుండి ఒక్కసారి రియాలిటీలోనికి రా నీకే ప్రాబ్లం లేదు అవన్నీ నువ్వు వేసుకున్న సంఖ్యలు ఇందాక నేను చెప్పినట్టుగా అతను బోల్ట్లు తనంతట తానే ఎక్కించుకున్నాడు తనంతట తానే తన వేళ్లు కుళ్ళిపోయేలా చేసుకున్నాడు తనంతట తానే తన వేళ్ళు చీము పట్టేలా చేసుకున్నాడు తనంతట తన తను వేళ్ళు రాలిపోయేలా చేసుకుంటున్నాడు మనంతట మనమే ఎన్నో సందర్భాల్లో చెడ్డ ఆలోచనలు చెడ్డ ఆలోచనలు చెడ్డ ఆలోచనలు ఒక్క క్షణం ఒక్క క్షణం మంచిగా ఆలోచించలేవా ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను ఒంటి నిండా దుమ్ము పట్టింది ఏం చేస్తావు చెప్పి ఏం చేస్తావు స్నానం చేస్తావు ఏమ రైట్ ఒంటి నిండా దుమ్ము పట్టింది ఏం చేస్తావు స్నానం చేస్తావు కాలికి బురద అంటుకుంది ఏం చేస్తావు కడుక్కుంటావా నా చేతుల్లో లేదని అలాగే వదిలేస్తావా కడుక్కుంటావు ఇది నీ చేతుల్లో ఉందా లేదా ఉంది ఇది బయట నుంచి నీ శరీరం మీదకి వచ్చిన దేన్నైనా సరే శుద్ధి చేసుకోవడం నీ చేతుల్లో ఉంది ఈ బయట వాతావరణంలో ఏం జరిగినా మనకు సంబంధం లేదు మనం మార్చలేము ఎదుటివాడిని మనం మార్చలేము ఎదుటివాడి ఆలోచనలు మనకు తెలియదు వాడు ఎలా ఉంటాయి వాడిస్తా మనం ఏం చేయలేము కానీ మనం మన లోపల తీసుకునే ఆలోచనలు ఎవరు ఎవరండర్లో ఉంటాయి చెప్పండి అవి మన ఆలోచనలు మన అండర్లో ఉండవా ఎన్నో ఆలోచనలు మీకు నచ్చినట్టు చేస్తున్నారు కదా ఇప్పుడు బయటకు వెళ్తారు బిర్యానీ తినాలని మీ కోరిక కలిగింది తినాలనుకుంటే ఏం చేస్తారు తినేస్తారు టీ తాగాలనిపించింది ఏం చేస్తారు తాగేస్తారు తాగకూడదనిపించింది ఏం చేయరు తాగరు ఒక్కోసారి తాగాలనిపించినా కూడా అంటే బిర్యానీ తినాలనిపించినా కూడా డాక్టర్ అంటాడు నీకు కామెరలు వ్యాధి వచ్చింది నాయన తినకూడదు అన్నాడు అది గుర్తొచ్చింది వెంటనే ఏం చేస్తారు ఆపేస్తారు ఇలాగే ఇలాగే నేను ఎందుకు భయపడాలని ఒక్కసారి అనుకోండి తమ్ముడు మనసులో వచ్చి నలుగురు తమ్ముడికి చెప్తున్నా నేను ఎందుకు భయపడాలి రేపు ఏం జరుగునో నాకు తెలీదు తెలుసా తెలీదు సో రేపటి గురించి నేను ఇప్పుడు ఎందుకు భయపడాలి సో నేను పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తాను నా దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు చేశాడు ఆయనను బాధ పెట్టాలని పుట్టించలేదు చాలామంది అంటున్నట్టుగా ఏదో బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక అన్నారు ఒక సినీకవి ఆటలాడేవాడు కాదు దేవుడు బొమ్మలు చేసి ఆటలాడేవాడు ఆయన ఒకవేళ నిజంగా ఆట్లాడేవాడే అయితే మన పాపం కోసం తన కుమారుడైన క్రీస్తును శరీరదారిగా ఈ లోకానికి పంపించి కలువరి సిలువలో అంత వేదనకు గురి చేసేవాడు కాడు ఆయన అలా ఆట బొమ్మలా వాళ్ళ మధ్యలో నలిగిపోయేవాడు కాడు అన్ని దెబ్బలు తినేవాడు కాడు అన్ని కష్టాలు భరించేవాడు కాడు అన్ని కన్నీళ్లు భరించేవాడు కాడు ఆయన మన కష్టాలు చూసి ఆనందించేవాడు కాదు మన శ్రమలు చూసి సంతోషించేవాడు కాదు మనం భయపడుతుంటే ఆనందపడేవాడు కాడాయన అందుకే ధైర్యం ఇస్తున్నాడు ఎంత మంచి మాటలు ఉన్నాయో తెలుసా బైబిల్ గ్రంథంలో మిమ్మును బలపరుచుతో ఆయన శక్తిగల ఆత్మను మీలోనికి పంపాడు తప్ప పిరికితనము గల ఆత్మను మీకు ఇవ్వలేదు పిరికితనము గల ఆత్మను ప్రభు మనకి ఇవ్వలేదు ఎందుకు ఆ పిరికితనాన్ని మనం సృష్టిస్తున్నాం దట్ ఈస్ మై ప్రాబ్లం దట్ ఈస్ అవర్ ప్రాబ్లం ఆ ఒక్క విషయం ఇక్కడ జరుగుతున్న ఆ ప్రాబ్లంని మీరు క్లియర్ చేసుకోగలిగితే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే గొప్ప అద్భుతాలు మీ జీవితంలో జరగడం మీరు చూస్తారు ఒక ధైర్యవంతుడు సాధించే గొప్ప గొప్ప విజయాలు ఒక అధైర్యవంతుడు ఎప్పటికీ సాధించలేడు చిటికెడు ధైర్యం ఉంటే చాలు కొండల్ని పిండి చేయగలిగే శక్తిని సంపాదించుకుంటాం చిటికెడు ఆత్మవిశ్వాసం ఉంటే చాలు చిటికెడు విశ్వాసం ఉంటే చాలు అందుకే ప్రభు అన్నారు ఆవగెంజంత విశ్వాసం ఉంటే చాలట ఎంతట చెప్పండి ఎంతమ్మా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని ప్రభు అన్నారు మనం ఆవ అంత భయం పెట్టుకుంటే అది మర్రి చెట్టు అంత అవుతుంది సో అంత సృష్టించి భయపడుతూ ఉంటాం ఇక్కడ ఏలియా గారు అదే చేశారు మరణాపేక్ష గలవాడయ్యాడట ఒక్కడే అనుకుంటున్నారా ఇలా చాలామంది ఉన్నారు బాప్తి స్పం ఇచ్చి యోహాను బాప్తి ఇచ్చి యోహాన్ కూడా చెరసాలలోకి వెళ్ళేంత వరకు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు ఆయన చెరసాలలోకి వెళ్ళిన తర్వాత ఊహించుకోవటం మొదలుపెట్టి యేసు ప్రభు వారి దగ్గరికి కబురు పంపాడు శిష్యుల్ని తన శిష్యుల్ని పంపాడు ఏమన్నా తెలుసా బాబు రాబో వాడవు నీవేనా ఇంకెవరి కోసమైనా మేము కనిపెట్టాలా ఆర్ యు రియల్ మెస్సియా ఎంత దారుణం అంటే అది ఇతనే క్రీస్తు ఇతనికి మార్గం సిద్ధపరచడానికి వచ్చానని సాక్ష్యం ఇచ్చింది ఆయనే దేవుడు పరిశుద్ధాత్ముడు దిగి రావడాన్ని బాప్తిస్మమిచ్చి యోహాని గారికి మాత్రమే చూపిస్తాడు ఆ దర్శనాన్ని యేసు వారికి వారికి బాప్తిస్మమిప్పించి ఆయనకు ఆయనతో పరిశుద్ధాత్ముడు దిగి రావడం పౌరము వలె అది చూసింది కూడా బాప్తిస్మిచ్చి యోహానే అన్నీ చూసి అంత గొప్పగా బతికి అంత గొప్పగా ఉండి చెరసాలలోనికి వెళ్ళగానే అతని ధైర్యాన్ని అంతటిని వదిలేసి పిరికితనాన్ని అంగీకరించటం మొదలుపెట్టాడు అక్కడ నుంచి కబురు పంపించాడు తన శిష్యుల్ని పంపించాడు ప్రభు దగ్గరికి పంపించి అన్నాడు అయ్యా నువ్వేనా ఇంకెవరన్నా ఉన్నారా అసలు మెస్సియా నువ్వేనా అని డౌట్ ఒక డౌట్ వ్యక్తం చేశాడు వ్యక్తం చేస్తే ఆయన అంటాడు స్త్రీలు కనిన వారిలో కంటే గొప్పవాడు పుట్టలేదు కానీ పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే కూడా గొప్పవాడు అన్నాడు అంటే ఏ స్థాయి నుంచి ఆయన ఏ స్థాయికి వచ్చాడో మీరు ఆలోచించండి దీని అంతటికీ కారణం ఏంటి భయం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీ అందరికీ నేను చెప్తున్నాను మీరు కూడా భయానికి ఓటేస్తే మీరు సృష్టించే భయానికి ఇప్పటికీ ఇంకా ఓటేస్తే మీ చేతుల్లో ఎలా ఉందో దానికి కావాల్సిన సాధనం ఏంటో కూడా చెప్తున్నా రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చినాం మీరు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు ఆ దత్తపుత్ర ఆత్మను పొందితి జాగ్రత్తగా ఆలోచన చేయండి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు భయపడ్డానికి ఆత్మను పొంది రి కాబట్టి సాధన మొదలుపెట్టండి ఈరోజు నుంచే సాధన మోకాళ్ళుని ఏ ఒక్కర్లా జస్ట్ ఇంట్లో ఐదు నిమిషాలు చేయండి నేను చెప్పింది ఐదు ఐదు నిమిషాలు ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు మోకాళ్ళ మీద కూర్చొని నేను నా ప్రభు యొక్క ఆత్మను కలిగిన వాడను కనుక నేను భయపడినా ఒక మాట మీకు చెప్పనా చిన్నప్పుడు మనం ట్యూషన్కి వెళ్ళేప్పుడు కానీ చీకట్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ ఎవరిని తోడు తీసుకెళ్ళేవాళ్ళం చెప్పండి ఎవరిని అమ్మని లేదా నాన్నని కదా అమ్మ నాన్న మనతో ఉన్నారు అని మనం బలంగా నమ్మినప్పుడు మనలో ధైర్యం ఉండేదా పిరికితనం ఉండేదా చెప్పండి ధైర్యం ఉండేది దేవుడు నీతో ఉన్నాడు అని బలంగా నమిజుడు నీలో ధైర్యం ఉంటుందా పిరికితనం ఉంటుందా ధైర్యమే ఉంటుంది ఇది నా స్వీయానుభవం నేను చెప్తున్నా నా స్వీయానుభవం నాతో నా తండ్రున్నాడు పరిశుద్ధాత్ముడు మీలో ఎల్లప్పుడూ ఉంటాడన్నాడు నాలో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆయన నన్ను విడివడు ఎడబాయుడు నేను అనవసరంగా ఎందుకు ఊహించుకోవాలి ఎవడో వార్నింగ్ ఇస్తాడు రేపు నేను అలా చేసేస్తాం ఎలా చేసేస్తామని నేను భయపడాలా నేను ఎందుకు భయపడాలి ఎవరు నన్ను ఏం చేయగలరు తృణమాతృడుగు నరునికి నేను ఎలా భయపడవలను చనిపోవు నరునికి నేను ఎలా భయపడవలను ఇప్పుడు యజబేలు వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన అని ఏమైనా టచ్ చేయగలిగిందా మీరు చెప్పండి అది జరిగిందా అది జరిగిందా జరగలా జరగని దానికి అంత సీన్ చేసాడైనా మన జీవితాల్లో కూడా నైంటీ నైన్ పర్సెంట్ మనం అనుకున్నవి ఏమీ జరగవు కానీ వాడికి భయపడిపోతాం అవుద్దేమో అని ముందే ఊహించుకొని భయపడిపోతాం నిజానికి ఏలియా గారి జీవితంలో ఆయన అనుకున్నవేవి జరగల ఆయన ఊహించుకున్న భయాలేవి ఆయన జీవితంలో జరగల మీరు కూడా ఊహించేసుకుంటారు రిపోర్ట్ ఇంకా రాదు నాకు క్యాన్సర్ ఏమో అంటాడు ఇంకా రిపోర్ట్ రాలా మనసులో కూర్చొని అనుకుంటుంటాడు బయట క్యాన్సర్ వచ్చి ఉంటుంది గుండె జబ్బు ఉండే ఉంటుంది నాకు లేకపోతే ఏదో రోగం ఉండే ఉంటుంది నాకు అనుకుంచు అనుకుంటాడు చచ్చిపోతారేమో హాస్పిటల్కి వెళ్తే చాలు ఏ క్షేమంగా బయటకు వస్తాడని ఎందుకు అనుకో నువ్వు ఆప్షన్ కూడా ఉంది కదా ఇప్పుడు చచ్చిపోతారేమో అనేదే అనుకోవాలా క్షేమంగా వచ్చేస్తారు బయటకి నన్ను కూడా అనుకోవచ్చుగా మంచి కోరుకోమే మనం ఇప్పుడు అలవాటైపోయింది బయటికి బయటికి బాగా అలవాటు చేసాం ఏం అలవాటు చేసాం బాగా ఎప్పుడు ఏం అలవాటు చేసాం చెడు 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 సంకల్పాలు చేయడం అలవాటు చేసాం అది మంచి సంకల్పాలు చేయొచ్చు కదా నీ చేతిలో పనే కదా నీ చేతిలో పనే కదా ఇప్పుడు నువ్వు టైలర్వే నీ దగ్గర గుడ్డు ఉంది ఆ గుడ్డతో ఒకవేళ నువ్వు లేడీస్ టైలర్ అయితే అందమైన జాకెట్లు కొట్టచ్చు జెంట్స్ టైలర్ అయితే అందమైన షర్ట్లు కొట్టచ్చు ప్యాంట్లు కొట్టచ్చు లేదంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డమైన కుట్లన్నీ ఒక ఓ బత్తాగుడ్ల కూడా తయారు చేయొచ్చు కుట్టేవాడి చేతిలో పనే కదా అది ఎలా కావాలంటే అలా తెప్పొచ్చు దాన్ని కత్తిరించేవాడు చేతుల పని అలా కావాలంటే అలాగా ఇప్పుడు నాకు కానీ గుడ్డు ఇచ్చారనుకోండి ఇష్టం వచ్చినట్టు కత్తిరిస్తాను దాన్ని పిచ్చి కత్తిరింపులు అది ఎవడికి ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది అదే గుడ్డ మన ప్రసాద్ గారికి ఇచ్చారనుకోండి ఏం చేస్తాడు ఆయన చక్కగా కూటి మన చేతులు పెడేస్తాడు సో అంటే ఏంటి ఒక ఒక గుడ్డని కట్ చేసి అందంగా షర్ట్ లాగా లేదా జాకెట్ లాగా లేకపోతే దాన్ని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి కత్తిరింపులన్నీ కత్తిరించేసి పాడు చేసేయచ్చు సేమ్ మన బ్రెయిన్లో మనం చేస్తున్నది కూడా అదే మీరు ఒక్కసారి ఆలోచించండి ఏలియా గారు చేసిన తప్పు మనం ఎందుకు చేయాలి యోహాను గారు చేసిన తప్పు మనం ఎందుకు చేయాలి వాళ్లను దేవుడు ఇలా వ్రాయించాడు బైబిల్ గ్రంథంలో అంటే దాని అర్థం ఏంటి పరిశుద్ధాత్మను కలిగినా కూడా వాళ్ళు ఆ పరిశుద్ధాత్మను వాడుకోవటంలో విఫలమయ్యారు మీరు అలా అవ్వద్దు అని దేవుడు మనకి బుద్ధి చెప్తున్నాడు ఈ రాత్రి నిజం చాలా సందర్భాల్లో నేను కూడా గతంలో ఇలా జరిగిపోద్దేమో అలా జరిగిపోద్దేమో అని అనుకున్న తరుణాల్లో నాకు ఇదే విషయాలు గుర్తొచ్చాయి ఇదే విషయాలు ఇక లేవండి హోప్స్ లేవండి చచ్చిపోతారండి ఇంక అదండి ఇదండీ అంటే ఇదే విషయాలు నాకు బాగా గుర్తు చిన్నప్పుడు పిల్లలకి తేనె పట్టించకూడదట బాగా చిన్నప్పుడు తేనె పెట్టకూడదు ఒరిజినల్ తేనె అది పెడితే పిల్లలు డెత్ అయిపోతారు కొంతమంది తెలియక తేనె చిన్నప్పుడే పెట్టాలంటే ఇప్పుడు వచ్చే ఈ డాబరు ఇంకేం ఉన్నాయి కదా అవి తేనెలు అవి దొంగ సో అవి పెట్టినా ఏం కాదు కానీ ఒరిజినల్ తేనె మాత్రం పసిపిల్లలకు వెంటనే పెట్టేస్తే ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుందట అందులో దానివల్ల పిల్లలు చనిపోయే అవకాశాలు ఉంటాయి సో ఎవరో నా మీద అభిమానం కొద్దీ నాకు తేనె డబ్బా తెచ్చిచ్చారు ఎక్కడో అడవిలో పిండి నాకు మరీ వీడియో తీసి మరీ పట్టుకొచ్చాడు అన్నయ్య నీ కోసం స్పెషల్గా తెచ్చాను అన్నయ్య తేనె ఐ లవ్ యూ అన్నయ్య అని ఇచ్చేసరిగా థ్యాంక్ యూ నాకు ఓకే అది ఈలోగా విశ్వ పుట్టాడు పుడితే బేసిక్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తేనె పెట్టవచ్చు అనేది సో నేనేం చేశాను మీ వదినమ్మకి ఆ పెట్టే ఏం కాదు పెట్టొచ్చా అండి పెట్టే తేనె పుష్కలమైంది మంచిది అది దానిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి పెట్టే అనేసరికి పెట్టేస్తే సీరియస్ అయింది ఒక పక్క జలుబు ఒక పక్క దగ్గు ఇంకా విపరీతంగా ఊపిరి ఆడలేని పరిస్థితి వచ్చేస్తే అప్పుడు తను ఆల్రెడీ కొప్పగూలిపోయి నెట్లో వెతికేస్తుంది తేనె పెట్టొచ్చా తేనె పెట్టొచ్చా అది ఒరిజినల్ తేనె పిల్లలకి పట్టించొచ్చా వెతికేసింది వెతికేస్తే అందులో అమ్మ బాబో ఇంకేమైనా ఉందా అని వచ్చింది గూగుల్ సెర్చ్ చేస్తే ఇంకా అంతే కొప్పు కూలిపోయింది కొప్పు కూలిపోయింది నేను వెళ్ళేసరికి అంటుంది ఏంది అసలు అంటే ఇంకేలాగ అంటుంది ఏంటి అసలు అంటే ఏడుస్తుంది ఓ పక్కన ఏడుస్తుందో పక్క ఇలా అంటుంది ఏమైందంటే ఇలా ఇలా ఉందంటే హాస్పిటల్కి తీసుకెళ్దాం సో తీసుకెళ్ళాం హాస్పిటల్కి తీసుకెళ్లే దారంతా కూడా పాపం బాబు పరిస్థితి చూస్తుంటే నాకే జాలేసి నేను చాలా గిల్టీ ఫీల్ అయ్యా చూశా తర్వాత అరే పెట్టకూడదా పెట్టచ్చు అనుకున్నాను నేను చిన్నపిల్లలకి ఎంత బాగా అప్పుడే పుట్టిన పిల్లలకి బాగా చిన్నపిల్లలకి పెట్టకూడదు అనమాట అంటే నాకు తెలియలేదు అంటే చాలామంది పెడతారు కదా అంటే దొంగతైన అనమాట ఒరిజినల్ తేన్ పెడితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అంత ఇమ్యూనిటీ పవర్ వాళ్ళలో ఉండదు అందులో చాలా బ్యాక్టీరియా ఉంటుంది సో వెళ్ళాం తీసుకెళ్ళాం వైద్యం చేయించాం తీసుకొచ్చేసాం హెల్దీగా ఉన్నాడు ఆ తర్వాత నేను ఈ విషయాన్ని గుర్తు చేసే తనకి ఏందన్నావు ఆ రోజు ఇలాగా ఇంక ఇలాగా పక్కనున్నాడు ఎవడన కొంచెం బలహీనుడు అనుకోండి ఆడు కూడా గుండా చచ్చిపోతాడు సో ఆ టైంలో నిజంగా ఆ టైంలో ఒకటే అనుకున్నాను ప్రభు ఆ నువ్వు ఇచ్చిన బహుమానం అది నేను సంపాదించుకున్నది కాదు నా కష్టం కూడా కాదు నువ్విచ్చిన బహుమానం నువ్వు ఇచ్చిన బహుమానం అంటే ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది ఆ ప్రణాళిక నీకు ఏదో ఉండే ఉంటుంది సో ఆ ప్రణాళిక నీకు ఉండకపోతే మేము ఇక్కడికి వచ్చేది లేదు బతికేది లేదు మేము ఇక్కడ అంటే ఏదో ఉంది నీ ప్రణాళిక ఆ ప్రణాళిక ఉన్నంతకాలం మాకు ఏ డోక లేదు నీ ప్రణాళికకు మేము లోబడినంతకాలం మాకే డోక లేదు ఎందుకంటే మీ తల వింట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులని మాకు వాగ్దానం చేశావు భయపడొద్దు అన్నావు మాతో ఇంత గొప్ప మాట నువ్వు మాతో చెప్పిన తర్వాత నేను ఇంకెందుకు భయపడాలి హ్యాపీగా ఇంటికి వచ్చాం హాయిగా నిద్రపోయాం బాబు మర్నాటికే కోలుకున్నాడు ప్రార్థన చేసుకు పడుకుంటే అయిపోయింది అంతే సో ఇదే విషయాన్ని మనం ఓ భయపడిపోయి ఇంకేదో అయిపోయింది గూగుల్లో సెర్చ్ చేసాం సెర్చ్ చేస్తే ఏదో ఉంద తేడాగా ఉంది ఇంకా మనం ఓ భయపడిపోయి హళ్ళు ఎత్తిపోయి ఏదో జరిగిపోతుంది ఇంకా అయిపోతుంది ఇంకా అలాగే ఇలా అలా అని ఊహించేసుకుంటే ఏం ఏం చేస్తాం ఇంకా మనకి ఏం చెయ్యాలో కూడా తెలీదు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఒక విషయం జరిగింది అన్నప్పుడు భయపడితే మీకు ఏం చేయాలో పరిష్కారాలు కూడా గుర్తుకురావు కంగారు అయిపోయి భయపడిపోయారు అనుకోండి ఆ టైంకి ఏం చేయాలో కూడా తెలీదు ఏ ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు ఏలే గారి పరిస్థితి అదే యోహాన్ గారి పరిస్థితి అదే కానీ దేవుడు చెబుతున్నాడు పిరికితన ముగల ఆత్మను మనకు ఇవ్వలేదు కొంతమందికి చావు అంటే భయం మరణం అంటే భయం బయటపడలేదు కానీ నలుగురు ఇక్కడ ఎవడో ఉండే ఉంటాడు మా తమ్ముడు లేదా మా అన్నయ్య ఎవరు దేనికి భయపడేవాళ్ళు చావుకు భయపడేవాళ్ళు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను చావుకు భయపడుతున్నామండి చావు రాకుండా ఉంటుందండి నేను భయపడతాను కాబట్టి చావు నా దగ్గరికి రాదు ఏమైనా సూత్రం అయితే పోనీ భయపడను కాబట్టి చావు నా దగ్గరికి రాదు ఏమైనా సూత్రమా ఇది కాదు ఎలాగూ ఏదో ఒక టైంలో చావు వస్తుంది ఎందుకో చెప్పనా అది మనతోనే ఉందండి చావు అనేది ఎక్కడుంది మనతోనే ఉంది అది ఎప్పుడు మనతో ఉంది నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే కీర్తన నూట ముప్పై పదహారు కీర్తో నూట ముప్పై తొమ్మిది పదహారులో ఏమని వ్రాయబడిందంటే అంటే దేవా నియమింపబడిన దినములలో ఒకటైనను నా దినముల నీయు నీ గ్రంథములో లిఖితములాయేను అని వ్రాయబడింది అంటే ఒక టాబ్లెట్ తయారు చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా సేమ్ డే రోజున ఎలాగే వేస్త ఎలాగైతే వేస్తారో ఇన్ ద సేమ్ వే మనం పుట్టినప్పుడే మన బర్త్ పాటు దేవుడు మన డెత్ డే కూడా నియమించే ఈ లోకానికి పంపించాడట ఆ వాస్తవాన్ని అక్కడ చెప్తున్నాడు అందుకే మన్నైనది వెనుకటి వల్లే మన్నై పోవును ఆత్మదాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును బతికినంత కాలం ఆనందంగా బతకమనడందుకు ప్రభువు ఆనందించండి అర్థమైందా మరలా చెప్పుదును మర్చిపోతారేమో అని ప్రభువునందు ఆనందించండి అన్నాడు తప్ప చావుకు భయపడండి అని చెప్పలా అయినా రక్షణ పొందినోడు కూడా మరణం అంటే భయం ఏంటంటే దరిద్రం కాకపోతే అసలు మరణ భయం వల్లే కదా మనం ఏం పొందాం రక్షణ పొందాం రక్షణ పొందాక కూడా ఇంకా మరణం అంటే భయం ఏంటి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు పేరు మట్టుకే పెదవుల మట్టుకే పెదవుల మట్టుకే ఆ డైలాగు హృదయంలో నుంచి రాదు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు నెక్స్ట్ ఏంటట చావంటే భయం అట పౌలేమన్నాడు చావైతే లాభం ఒక కొత్త లోకాన్ని చూడడానికి వెళ్ళిపోతాను నా దేవునితో యుగ యుగాలు ఉండడానికి వెళ్ళిపోతాను అందరికంటే ముందు వెళ్ళిపోతాను వెనకాల వస్తారు రారా వస్తారా రారా వస్తారా రారా చచ్చినట్టు రావాల్సిందే ఇంకెక్కడికి వెళ్తారు అందరు అక్కడికి వెళ్ళాలి అందరూ అక్కడికి వెళ్ళాలి కొంచెం ముందు వెనక అంతే అలానే ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నా జీవితం ఆగిపోద్దా నేను చచ్చిపోతే నీ జీవితం ఆగిపోద్దా మనం చచ్చిపోతే మన కుటుంబ సభ్యుల జీవితం ఆగిపోద్దా వాళ్ళు చచ్చిపోతే మన జీవితం ఆగిపోద్దా ఎవడు చచ్చినా ఇక్కడ ఎవరి జీవితం ఆగదు కరోనాలో ఎంతోమంది పోయారు మనం ఏమైనా కూర్చుని ఏడుస్తున్నామా ఇప్పుడు మన బతుకులు మనం బతకట్లా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బతుకులు వాళ్ళు బతకట్లా రేపు పొద్దున్న మనం పోయినా మన కుటుంబాలు హాయిగా బతికేస్తారు నాలుగు రోజులు ఏడుస్తారు పెద్దదినం రోజున బిర్యానీ తినేస్తారు చేయిగడుక్కొని మర్చిపోతారు అంతే అయిపోయింది ఈ మాత్రానికి రోజు చస్తూ బతుకుతామా ఓకేసారి చేద్దామా చావు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఒకసారి చేద్దాం అంతవరకు ఆనందంగా బతకమన్నాడు కాబట్టి ప్రభువు నందు ఏం చేద్దాం ఆనందిద్దాం దేవుడు మంచి జీవితం ఇచ్చాడు హ్యాపీగా బతకండి సంతోషంగా బతకండి ప్రతిరోజు నవ్వుతూ నిద్ర లేవండి నవ్వుతూ పడుకోండి నవ్వుతూ నవ్వుతూ బతకండి సంతోషంగా బతకండి ఆనందంగా బతకండి దాంతో సంతృప్తి కలిగి బతకండి చావుకు భయపడటం ఏంటండి భయం అక్కడ ఏమని రాశాడు చూడండి హెబ్రిపత్రిక రెండు పదిహేను మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు ఆ భయము చేత దాసులుగా దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా ఆ అయ్యాడట ఆయన అంత దిగి మనకు అంత హెల్ప్ చేస్తే నీకు అసలు ఇచ్చేసాను జీవాధిపతిని నేను ఐఎమ్ ద వే ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్ లైఫ్ అని ఆయన వాగ్దానం చేస్తుంటే మనం ఇంకా మరణానికి భయపడతాం ఇవన్నీ ఊహలు ఏమంటే నిజంగా మరణం తర్వాత జీవితం ఇంకా బాగుంటుందేమో ఎవడో తెలుసు అంతే కదా మరి మరణం తర్వాత బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుందేమో ఉంది బైబిల్ చెప్పింది చూస్తాను వాళ్ళంటే ఆనందాన్ని అలాంటి సంతోషాన్ని అక్కడ కన్నీరు లేదు ఏడుపు లేదు దుఃఖము లేదు బాధ లేదు చింత లేదు నీ ప్రతి క్రతి నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తాడు అక్కడ చీకటి లేదు వెలుగు తప్ప యుగ యుగాలను ఆయనతో కూడా ఆనందిస్తామని వాగ్దానం చేశాడు ఇవన్నీ ఉన్నప్పుడు మరణం అంటే భయం ఎందుకండి ఆయన మరణము నుండి విడిపించినవాడు జీవములోనికి నడిపించినవాడు జీవమును గూర్చిన వాగ్దానం మనకి చేసినవాడు కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఒకే ఒక్క మాట ఫైనల్గా మనం చూద్దాం యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినా చూద్దాం యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చి వచ్చిన ప్రేమలో ఏముండదట భయం ఉండదట ప్రేమ అంటే ఎవరు ఎస్ గాడి ఈజ్ లవ్ ప్రేమ మనసు నిండా నింపుకోండి భయం చచ్చిపోకపోతే నన్ను అడగండి ఎలా చెప్తాను జాగ్రత్తగా వినండి మరణం అనే భయం వచ్చింది నీకు మరణం అనే భయం వచ్చింది నీకు చచ్చిపోతే ఏమవుద్దు అని చావు తర్వాత జీవితం బాగుంటుంది అని రోజుకు వంద సార్లు చెప్పుకోండి అప్పుడు చావు తర్వాత రాబోయే జీవితం మీద మనకేం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది ఎప్పుడైతే చావు తర్వాత రాబోయే జీవితం మీద ప్రేమ పెరిగిందో ప్రేమలో ఏముండదు చెప్పండి ఏముండదు భయం ఉండదు పాములు పట్టుకునేవాడు పాముకు భయపడ్డా మెళ్ళేసి తిరుగుతాడు సింహాలను కూడా ఆడించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సింహాలకు భయపడరు వాటితో స్నేహం చేశారు అర్థమైందా మనమే భయపడతాం కొంతమంది ఎత్తైన ప్రదేశాలతో ఆడుగట్టి నడుస్తుంటారు వాళ్ళు భయపడతారా వాళ్ళు ఎందుకు భయపడరు వాళ్ళు లవ్ చేస్తున్నారు దాన్ని నీ పనికి నువ్వు భయపడుతున్నావు అంటే ప్రేమించట్లా నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో అక్కడ భయం ఉండదు అందుకే అంటాడు ఇష్టపడి తింటే చేదు వస్తువు కూడా ఎలా ఉంటుందట తీగా ఉంటుందట నా కళ్ళతో చూడు బ్రదర్ అన్నట్టు ఉంటుంది ఒకరోజు ఒకటి అడిగాడు బాబు ఈ అమ్మాయి తప్ప ఎవరు దొరకలేదురా నీకంటే నా కళ్ళు పెట్టుకు చూడు బ్రదర్ అన్నాడట ఏ ఈ అబ్బాయి దొరకలేదా నీకంటే నా కళ్ళు పెట్టుకు చూడు సిస్టర్ అందట ఇన్ ద సేమ్ వే నీకు భయం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే నీకు ప్రేమ లేనప్పుడు ఉంటుంది నువ్వు దేవుని మీద ప్రేమ పెంచుకుంటే నీకు దేవుడు అంటే పిచ్చి భయం ఉండదు మూర్ఖత్వపు భయం ఉండదు అది జ్ఞాన సంబంధమైన భయం ఉంటుంది ఆ భయం వేరు అది గౌరవప్రదమైనది అది గౌరవప్రదమైన భయం అది ఆ భయం వేరు దానికి దాని అర్థం వేరు భయభక్తులు అంటే దాని అర్థం వేరు ఈ పిచ్చి భయాలు వాస్తవాలు కావు దేవుడు పొడి దేవుడు చంపేత్తడేమో దేవుడు కుళ్ళిపోతాడేమో దేవుడు అసవిపోయేమో ఇలా ఎలా అనలేనందుకు దేవుడు కొట్టేస్తాడేమో అలా చేయలేనందుకు దేవుడు కొట్టేస్తాడేమో ఇలా చేయలేనందుకు తిట్టేస్తాడేమో అలా చేయలేని తిట్టేస్తాడేమో నా మీద ఎప్పుడో కన్నేసుకుని ఉన్నాడేమో అంత అంత దారుణమా అలాంటి వాడు ఆయన కాడు ఆయన కుళ్ళు స్వభావం అసూయ పక్షపాతం ఇలాంటి ద్వేష భావాలు ఆయనలో ఉండవు సో డోంట్ ఫియర్ అబౌట్ దట్ అలాంటి వాటి గురించి అసలు భయపడద్దు ప్రేమలో భయం ఉండదు తర్వాత పా అంతేకాదు భయము దండనతో కూడినది పరిపూర్ణ ప్రేమ భయమును పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అన్నాడు హృదయాల నిండా ప్రేమ నింపుకోండి భయం పోకపోతుందని అడగండి జీవితాన్ని ముందు ప్రేమించండి ఐ లవ్ మై లైఫ్ ఫస్ట్ ఐ లవ్ మై లైఫ్ ఇది నాకు దేవుడిచ్చిన బహుమానం ప్రపంచంలో ఎంతోమందికి జీవితం దక్కలా నాకు దక్కింది కొంతమంది పురుట్లోనే చచ్చిపోయారు కానీ నేను బతికొచ్చా కొంతమంది పిండాలుగా ఉన్నప్పుడు రాలిపోయారు కానీ నేను శరీరంతో నిలబడ్డా ఈరోజుకి నేను సజీవుల లెక్కలో ఉన్నానంటే దిస్ ఈస్ ద గాడ్స్ గిఫ్ట్ ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ ఇలాంటి అద్భుతమైన జీవితం నా సొంతం ఈ ప్రపంచంలో నేను మాత్రమే నాలాంటి వాడిని నాలాంటి వాడు ఇంకోటి ఉండడు అర్థమైందా అడాడు అంటాడు ఏమైనా నువ్వైనా పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా అంటాడు చిరంజీవి మనిషి నేను మనిషిని కదా చిరంజీవి చిరంజీవి గొప్ప అయితే నాకు నేను గొప్ప అవునా కదా ఈ మళ్ళీ డైలాగులు ఎప్పుడు చెప్పకండి అంతే కదా మరి నాకు నేను ఐఎమ్ ద యూనిక్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఐఎమ్ ద యూనిక్ పర్సన్ నాకు నేనే నా మరొకడు లేడు అంటే నన్ను ప్రత్యేకంగా నా దేవుడు చేశాడు నా ప్రత్యేకత నాది నీ ప్రత్యేకత నీది నీకు నాకు ఎలాంటి పోలిక లేదు నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నాకు నా దేవుడి ఇచ్చిన జీవితం ఇది సో ఐ లవ్ మై లైఫ్ దిస్ ఈజ్ మై లైఫ్ ఐ లవ్ మై లైఫ్ నేను నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను చెప్పండి నేను నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను రోజు ఈ మంత్రంలాగా చెప్పుకోండి మీ మాట మీ మనసుతో పరిపూర్ణంగా మీ జీవితాన్ని మీరు ప్రేమించండి అంతేగాని చీ నాదే బతికే నాని చూడండి ఎంత అందంగా ఉందో నా బతుకు చూడండి నా బట్టలు చూడండి నా జీవితం చూడండి నా ఉద్యోగం చూడండి నా వ్యాపారం చూడండి నా కారు చూడండి నా ఇల్లు చూడండి నీకు దండం అవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నువ్వు చూడు ముందు రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు నీ కళ్ళు తెరిచి చూడు నీకున్నవి చాలామందికి లేవన్న వాస్తవాన్ని నీకు బోధపడుతుంది వాడిని చూడండి వీడిని చూడండి నాకు చూపించుకో ముందు నువ్వు వెళ్ళి చూడు ఎంతమందిని చూస్తావు ప్రపంచంలో నీకున్న జీవితం వాళ్ళకి లేదు తిండి లేక అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు మణిపూర్లో భోజనం లేదు వాళ్ళకి మనం బట్కలు ఇస్తుంటే ఆనందంగా తీసేసుకున్న రైస్ ప్యాకెట్లు ఇచ్చిన మందులు ఇచ్చిన ఏమి ఇచ్చినా ఆనందంగా తీసుకుంటున్నారు వాళ్ళు కానీ నీకు ఆ పరిస్థితి లేదు ఎందుకు ప్రతిసారి వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటావు సూర్యుడు చంద్రుడితోనూ చంద్రుడు సూర్యుడితోనూ కంపేర్ చేసుకుంటే ఆకాశంలో ఉండవయి ఎప్పుడో రాలిపోవాలి సూర్యుడు గొప్పతనం సూర్యుడిదే చంద్రుడు గొప్పతనం చంద్రుడిదే రాత్రి సూర్యుడు గురించి మాట్లాడకూడదు ఎందుకంటే దాని టైం కాదు పగలయ్యాక అప్పుడు మాట్లాడు దాని వాల్యూటో అప్పుడు తెలుస్తుంది పగలు చంద్రుడి గురించి మాట్లాడక ఎందుకంటే అది దాని టైము కాదు రాత్రేగా మాట్లాడేదాని వ్యాల్యూ ఏంటప్పుడు తెలుస్తుంది అందుకే సూది పని వచ్చినప్పుడు సూది విలువ గుణపం పని వచ్చినప్పుడు గుణపం విలువ ఆ పని వచ్చినప్పుడు అర్థం అవుతాయి తప్ప గడ్డపారతో పని చేసేటప్పుడు సూదిని కించపరచొద్దు సూదితో బట్టలు కుట్టేటప్పుడు గడ్డపారను కించపరచొద్దు అలాగే నీ విలువ నీదే యు ఆర్ యునిక్ ఎస్ ఈ ప్రపంచంలో నువ్వు ఒక అద్భుతానివి మనిషిని బోన్లో ఏడు మంది ఉంటారు డెబ్బై మంది ఉంటారు గాలి మాటలు చెప్పకండి ఎవరు లేడు నువ్వు అక్కడవే ఏడు మంది ఉండరు డెబ్బై మంది ఉండరు నువ్వు ఒక్కడివే నువ్వు ఒక్కదానివే యు ఆర్ ద యూనిక్ పర్సన్ అంతే ఏడు మంది డెబ్బై మంది ఉంటే ఒక్కడే హీరో ఎందుకు ఉంటాడు వంద మంది హీరోలు వచ్చేద్దరు ఒక్కతే హీరోయిన్ ఎందుకు ఉంటుంది అలా కోట్లు కోట్లు ఎందుకు తగలేస్తారు ఆ డూపులు తెచ్చిపెట్టి సినిమాలు తీసేద్దరు వీళ్ళు వ్యాపారాలు చేసేద్దరు అటు హాలీవుడ్ అయినా ఇటు బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఏవుడ్ అయినా కాబట్టి అలా ఉండరు అలాగుంటే మనకి యూట్యూబ్లోను ఈ ఈ ఫేస్బుక్లోను జూనియర్లు ఎందుకు వస్తారు అలా వీడియోలు చూడలేక చదువుతుంటాం వాళ్ళు పోస్ట్ చేసి మళ్ళీ ట్యాగిలు చేస్తుంటారు మనకి ఇక బాబు మేము పలానా వాళ్ళు ఉంటాం పలానా వాళ్ళు ఉంటాం కానీ ఎవరికి వాడే స్పెషల్ నీకు నువ్వే స్పెషల్ గుర్తుపెట్టుకో సో కాబట్టి జస్ట్ జస్ట్ లవ్ యువర్ జస్ట్ లవ్ యువర్ ఓన్ లైఫ్ నీ జీవితం నీకు దేవుడిచ్చిన బహుమానం అవునా కదా గర్భఫలం ఎవరిచ్చి బహుమానం అట అది మా అమ్మా నాన్న చెప్పాలా మనం చెప్పకూడదా చెప్పండి అంటే ఆ గర్భఫలాన్ని పట్టుకొని అనుకుంటూ మీ అమ్మా నాన్న చెప్పాలా ఇది దేవుడిచ్చిన బహుమానం నువ్వు చెప్పవా నువ్వు చెప్పు అర్థం ముందు నిలబడి ఇది దేవుడిచ్చినా బహుమానం ఇది దేవుడిచ్చినా బహుమానం ఇది దేవుని బహుమానం చెప్పుకోండి ఒకసారి మీ మనసుకి ఇది దేవుని బహుమానం చెప్పుకోండి ఎంత బాగుందో ఇది దేవుని బహుమానం ఎస్ ఈ సృష్టిలో నేను ఉండాలని ఆయన నిర్ణయించాడు కాబట్టి నన్ను ఇక్కడికి పంపించాడు ఐమ్ యూనిక్ సో నన్ను నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ ప్రేమిస్తున్నాను అలాగే నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను సృష్టించిన సృష్టికర్త కూడా నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కూడా నన్ను ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కొలతలు లేనంతగా నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన అందుకే నేను నిన్ను విడువను ఎడబాయను భయపడకన్నాడు ఎంత అద్భుతమైన మాటలుంటాయంటే జలములు ఘోషించుచు పర్వతములు కదిలినను నేను భయపడను అంటాడు కీర్తనల గ్రంథం నలభై ఆరో కీర్తన మూడో వచ్చిన అలాగే కీర్తనల గ్రంథం యాభై ఆరో కీర్తన నాలుగో వచనం ఇవి చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఎస్ నీకు తోడై ఉన్నాను అబ్రహామా నీకు తోడే ఉన్నానన్నాడు ఆది కాండం పదిహేను ఒకటిలో ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి అలాగే లూకాస వార్త పన్నెండు అధ్యాయం ముప్పై రెండో వచ్చినాలో కూడా చిన్న మంద భయపడకు ఐమ్ ఆల్వేస్ విత్ యూ ఐమ్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ యూ నువ్వు భయపడకు అని వాగ్దానం చేశాడు ఎస్ నేను ఈ ఆకాశం క్రింద భూమి మీద నిలిచి ఉన్నంత వరకు ఒక్కటే గుర్తుపెట్టుకో నా దేవుడు నన్ను పట్టించుకుంటాడు దేవు నామానికి మహిమ కలుగును గాక నేను బ్రతికున్నంత వరకు నన్ను పుట్టించుకున్న నా దేవుడు నన్ను పట్టించుకుంటాడు కాబట్టి అనవసరమైన ఊహలిక మీదట సృష్టించను ప్రేమ సమస్త భయములను ఏం చేస్తుందట వెళ్ళకూడుచుంది ప్రేమ ఎందు భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు వనసును ఆ జ్ఞానానికి ప్రేమకి మనసులో చోటిస్తే ఆటోమేటిక్గా భయాలన్నీ ఏమైపోతాయి వెళ్ళిపోతాయి మిమ్మల్ని ఆ స్థితిలో నిలబెట్టాలన్నదే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని ఆ స్థితికి నడిపించి ఆలోచింపచేసే విత్తనాలు మీ హృదయాలలో విత్తాలన్నదే ఈ సభలు ఎంత ఖర్చు పెట్టి ఏర్పాటు చేయడంలో గల ప్రధానమైన ఉద్దేశం సో ఈరోజు మీ హృదయాల్లో దేవుడు విత్తనాలు విత్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వీటిని ధ్యానించండి మీరు ఏం విన్నారో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి పదే పదే జ్ఞప్తికి తెచ్చుకోండి మీ తప్పులేంటో మీకు అర్థమవుతాయి ఒప్పేంటో మీకు అర్థమవుతుంది ఏం చెయ్యాలో మీకు అర్థమవుతుంది అప్పుడు మీ లైఫ్ని మీరు అందంగా క్రియేట్ చేసుకుంటారు అది మీ చేతుల్లోనే ఉంటుంది దేవుడు కోరుకున్నట్టుగా మీ జీవితాన్ని మీరు చెక్కోగలుగుతారు దేవుడు కార్ ఇచ్చాడు స్టీరింగ్ ఇచ్చాడు డ్రైవర్గా నేను గుర్చోబెట్టాడు నీ జీవితానికి అందంగా తోలరా ఆయన బండి అంటున్నాడు నువ్వు అడ్డదిడ్డంగా తోలి డివైడర్ లెక్కిచ్చేతనావు అడ్డదిడ్డంగా తోలి ఆడిని గుద్దుకుంటూ పోతావు లేకపోతే బ్రిడ్జ్ మించి కిందకి తోసేస్తున్నావు వాహనాన్ని దేవుడు నీకు ఇచ్చినట్టే నాకు ఇచ్చాడు నాకు ఇచ్చినట్టే నీకు ఇచ్చాడు ఈ జీవితం అనే బండి అందంగా నడుపుకో దేంతో నడపాలి ఇంధనం దేవుని వాక్యం అవ్వాలి ప్రేమ అవ్వాలి జ్ఞానం అవ్వాలి వివేకం అవ్వాలి అది ఉంటే నీకు ఎలాంటి ఇబ్బంది జీవితంలో వచ్చినా ఎదుర్కొంటావు గెలుస్తావు నిలబడతావు సంతృప్తికరంగా ఈ భూమి మీద బ్రతుకుతావు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు అలాంటి గొప్ప స్థితిలో ఇక్కడ కూర్చినా ఇంతసేపు ఓపికగా వాక్యం విన్నా నా తమ్ముళ్ళు చెల్లెమ్మలు అన్నలు అక్కలు అందరు ఉండాలని పెద్దలు చిన్నలు అందరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఈ సభల కోసం చాలామంది పిల్లలు కష్టపడ్డారు వాళ్ళ గురించి నేను చెప్పాలి ఎందుకంటే నేను మాట్లాడేవాడిని కనబడుతున్నాను కష్టపడే పిల్లలు మీకు కనబడకపోతే అది చాలా తప్పు అది చెప్పాలి విజయప్రసాద్ రెడ్డి గారి సభ అండి అక్కడికి వచ్చామండి విన్నామండి వాక్యం అన్నట్టు కాకుండా ఇక్కడ కష్టపడ్డ పిల్లలు ఎవరైతే మొ మొదటిగా చాలామంది సహకారులు ఉన్నారు ఇక్కడ సహకారులు వాళ్ళ సహకారం మరువులేంది కొంతమంది పేర్లు చెప్పొద్దన్నారు వాళ్ళ పేరు నేను చెప్పట్లేదు వాళ్ళు చెప్పొద్దని రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ ఆ ఇంటి పేర్లు అవి చెప్పకపోయినా సూరిబాబు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన సపోర్ట్ చేశాడు ఆయన ఎవరో మీకు తెలియదు నేను వేదిక మీద పిలవలేదు అలాగే మధుకుమార్ గారు సరళ గారు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తు సపోర్ట్ చేశారు నెక్స్ట్ ఒక చెల్లెమ్మ మాట ఇచ్చింది నేను అన్న నెక్స్ట్ మీటింగ్కి నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి సో ఇలా చాలామంది కష్టంతో ఇక్కడ సభలు జరుగుతున్నాయి ఇది ఒక్కరి కష్టం కాదు అలాగే ఇక్కడ కొన్ని కుటుంబాలు కష్టపడి పని చేస్తున్నాయి కొన్ని కుటుంబాలు శ్రమపడి పని చేస్తున్నాయి అలాగే ప్రతిసారి కూడా ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు తను రాలేదు కలవ తక్క ఆరోగ్యం బాలేదు తన కోసం కూడా ప్రార్థన చేయండి వాళ్ళు కూడా ప్రతి మీటింగ్కి కష్టపడుతున్నారు అలాగే ఇంక నేను చెప్పక్కర్లేదు ఇక్కడ ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కుర్రాళ్ళు వాళ్ళ కుటుంబాలు ప్రతి సభకి వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు శ్రమపడుతూనే ఉన్నారు ఆ క్రెడిట్ మొత్తం ఆ ఫ్యామిలీస్దే వాళ్ళు లేకపోతే ఇక్కడ ఇవన్నీ జరగవు నేను వచ్చి ఫ్లైట్ దిగి వాకింగ్ చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాను రేపు పొద్దునే కానీ ఇక్కడ ఉండి కష్టపడుతున్నారు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు సో ఈరోజు ఇక్కడ మీ జీవితాల్లో ఏమాత్రం కొంచెం ఆశీర్వాదం దైవాశీర్వాదం మీకు లభించినా అది ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా కానుకలిచ్చి డబ్బులు ఖర్చు పెట్టి కష్టపడి పనిచేసిన ప్రతి కుటుంబానికే అది చెందుతుందని దేవుని ఎదుట దైవజనుడిగా నేను ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాను ఆమెన్ అలా జరుగునుగాక ఇక్కడున్న అక్కడున్న ప్రతీ కుటుంబానికి కష్టపడిన ప్రతి కుటుంబానికి శ్రమపడిన ప్రతి కుటుంబానికి ఎవరో తమ్ముడు పేరు చెప్పాడు తనంతట తానుగా పోస్టర్లు వేసి అతికించాడని వాళ్ళకు కానివ్వండి ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ అక్క చెల్లెమ్మలు అంతకుముందు ఫస్ట్ మీటింగ్కి సపోర్ట్ చేసిన ఒక తమ్ముడు ఉన్నాడు సెల్ ఫోన్ షాపు సో వీళ్ళందరికీ వీళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా ఆ దైవ దీవెనలు దైవాశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి నేను కూడా గుర్తుగా వాళ్ళ పేర్లన్నీ నోట్ చేసి పెట్టుకున్నా వాళ్ళందరి కోసం నా అనుదైన ప్రార్థనలో నిజంగా చెప్తున్న దైవ సన్నిధిలో సాక్షిగా మరిచిపోకుండా వాళ్ళ కోసమే కాదు దేవుని పనిచేస్తున్న వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను అది నా బాధ్యత దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ ఆ కుటుంబాల కోసం నేను వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా నేను ఇప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను నా ప్రార్థన విని దేవుడు వాళ్ళని ఇంకా మంచిగా వృద్ధిలోనికి తీసుకురావాలని నేను కోరుకుంటూ ఉంటాను అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి దయచేయను గాక ఆమెన్ నెక్స్ట్ మంత్ ప్రభుచితమైతే ఒక పబ్లిక్ హాలిడే వినాయక చవితి రాబోతుంది పంతొమ్మిదో తేదీ అనుకుంటాను సెప్టెంబర్ ఆ తేదీకి వీలైతే ఇక్కడే మరొక విలువైన అంశంతో మరో సభ జరగబోతోంది ప్రార్థించండి అలాగే మీ అందరి కోసం ఒక గ్రూప్ సిద్ధం చేశారు వీళ్ళు గార్డ్ హైదరాబాద్ అని ఒక గ్రూప్ సిద్ధం చేశారు ఆ క్యూఆర్ కోడ్ మీకు స్కాన్ స్కా చూపిస్తారు జస్ట్ మీ మొబైల్తో దాన్ని స్కాన్ చేస్తే ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు మీకు ఆల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో వస్తూ ఉంటాయి అక్కడ మీకు స్క్రీ స్కానర్ కోడ్ కనిపిస్తుంది దాన్ని జస్ట్ మీ కెమెరాతో ఇలా స్కాన్ చేస్తే ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోతారు వాట్సాప్ గ్రూప్లో మీరు ఎప్పటికప్పుడు మీరు విషయాలన్నీ తెలుసుకోవచ్చు ఆడియో మెసేజెస్ వినొచ్చు ఈ సభల సమాచారం కూడా మీరు తెలుసుకోవచ్చు బలపడండి ఆత్మీయంగా అభివృద్ధి చెందండి ఒక్కటే నా కోరిక ముగిం ముగించేస్తున్నాను చాలా టైం అయింది ఒక్కటే నా కోరిక మీరు ఏ వాక్యాన్ని అయితే విన్నారో ఆ వాక్యానికి హృదయంలో చోటిచ్చి మీరు వర్దిల్లి మీతో పాటుగా మరొకరిని సత్యంలోనికి నడిపించడానికి ప్రయత్నపడండి చాలు నాకు అదే పదివేలు నేను హ్యాపీ ఫీల్ అవుతాను నాతో పాటు కష్టపడిన నా వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఫీల్ అవుతారు ఇది స్వార్థంతో చేసేది కాదు ఇది నిస్వార్థంగా మీ అందరి బాగుకోరి చేసేది అది మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి మేము ఏదో ఆశించో లేకపోతే ఏదో కోరుకునో చేసింది కాదు ఖచ్చితంగా సత్యం వ్యాపించాలి జ్ఞానం వ్యాపించాలి అనేక మంది ప్రభువులో వర్దిల్లాలి బలాన్ని పొందుకోవాలి ఆ ఒక్క కోరిక తప్ప దేవుని ఆశీర్వాదాలు ఏమైనా ఉంటే ఆయన ఇస్తాడు మాకనే నమ్మకం తప్ప ఇక ఈ భూమి మీద ఏదో ఆశించి చేసే పరిచర్య కాదు ఇది సో చాలామంది మాతో పాటు క్లోజ్గా ఉన్న వాళ్ళందరికీ విషయం తెలుసు కాబట్టి మా పరిచర్య కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోమని మీ అందరినీ ప్రేమపూర్వకంగా నిండు మనస్సుతో కోరుతున్నాను ఒకవేళ ఇంకా ఎవరైనా దాంతో స్కాన్ చేసుకుని గ్రూప్లో జాయిన్ చేసుకో జాయిన్ అవ్వగలిగే మాకు తెలియట్లేదని అంటే కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు అక్కడ అశోక్ ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు ఇక్కడ కెమెరా దగ్గర పిల్లలు ఉన్నారు వీళ్ళకి వచ్చి మీ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు ఎప్పటికప్పుడు మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఈ మీటింగ్స్ ఇలా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి ప్రతి నెల నేను వీళ్ళు బట్టి హైదరాబాద్కు వస్తూ ఉంటాను సో ఇలాంటి విలువైన సందేశాలు మీకు నేర్పిస్తూ ఉంటాను నేను బ్రతుకున్నంత వరకు నేను ఎక్కడున్నా అది ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా అక్కడున్న వాళ్ళకి సత్యంలో నిలబెట్టి బలపరచమన్నదే దేవుని యొక్క పిలుపు ఆ పిలుపుకు లోబడి నేను పరిచర్ చేస్తున్నాను కష్టపడుతున్నాను చచ్చిపోయేంత వరకు నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను నా కోసం మీ అనుదన ప్రార్థనలో నిత్యం నా కోసం నా కుటుంబం కోసం దేవుడు నాకు అప్పగించిన వారి కోసం జ్ఞాపకం చేసుకోండి నేను కూడా మర్చిపోకుండా ప్రతిరోజు మీ అందరి కోసం గ్రూప్లో ఉన్న వాళ్ళందరి కోసం నా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఒకవేళ మీకు ఏవైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ గ్రూప్లో ఉన్న అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు మెసేజ్ పెట్టండి వాళ్ళకి పంపిస్తారు లేదా గ్రూప్లో మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి వాళ్ళకి పంపిస్తారు సో మీకోసం ఏమైనా పర్సనల్గా ప్రేయర్ చేయాలన్నా కూడా తప్పకుండా మీరు రాసివ్వండి మేము తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం మీరు కూడా ప్రార్థనలో ఉండండి సో బలాన్ని పొందుకోండి మరి ఒక ముఖ్యమైన ప్రకటన ఏంటంటే ఈ నెలలో మన ఐఫర్గాడ్ మినిస్ట్రీ అండ్ విజయప్రసాద్ ఫౌండేషన్ ద్వారా మణిపూర్ వెళ్ళబోతున్నాం సహాయం చేయడానికి అక్కడ ఉన్నటువంటి చాలామందికి అంటే మిలటరీ రావడం వల్ల చుక్చాంద్పూర్ అనే ప్రాంతానికి వెళ్ళడానికి ఛాన్సెస్ దొరకలేదు అక్కడ చాలామంది కుకీస్ ఇప్పటికీ తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక మందులు కూడా వేసుకునే దారి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ మధ్యలోనికి ఒక టీంగా మేము వెళ్ళబోతున్నాం ఇప్పటికే చాలామంది పిల్లలు మాకు సపోర్ట్గా నిలబడ్డారు సో ఒకవేళ మీలో ఎవరైనా అక్కడున్న వాళ్ళకి మేము కూడా మా వంతు సపోర్ట్ అందిస్తాం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక ఇంకొక స్కానర్ కోడ్ మీకు చూపిస్తాను ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ త్రీ నైన్ రాసుకోండి నెంబరు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ త్రీ నైన్ ఈ నెంబర్కి మీరు మీ సహాయాన్ని పంపించవచ్చు ఖచ్చితంగా ప్రతి రూపాయి మా డబ్బులు కూడా కలిపి వాళ్ళకు కావాల్సినటువంటి సరుకులు లేదా వస్తువులు లేదా మందులు అందించడానికి మేము ప్రయత్నం పడతాం ఆల్రెడీ కొంత దానాన్ని పంపించాం ఇంకా మిగిలింది కూడా పంపిస్తాం ఈ కోర్టుకి మీరు పంపిస్తే ఆ ధనాన్ని వాళ్ళకి హెల్ప్ చేద్దాం ఒకవేళ మీకు ఇష్టమైతే చేయండి కలిమిలో ఉంటే లేమిలో వాళ్ళు ఎవరు హెల్ప్ చేయక్కర్లేదు ఎందుకంటే మీ పరిస్థితి బాగాలేదు కాబట్టి మీరు చేయొద్దు ఎవరైతే కలిమిలో ఉన్నారో మేము చేయగలం అన్న అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చేయండి ఓకే గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యు ఆల్ చివరిగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఆ తర్వాత ఏమైనా ఉంటే మా తమ్ముళ్ళు మాట్లాడతారు చిన్న ప్రార్థన సర్వశక్తి గల మా ప్రభువ దయగల దేవ మీ పిల్లలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం తండి మీ వాక్యం ద్వారా నిజమే ప్రభావ ఏలియా గారు కానివ్వండి బాప్తిస్మ ఇచ్చి గారు కానివ్వండి వారు ఎంత గొప్ప దైవజంలో ఎంత శక్తిమంతులో మాకు తెలుసు తండ్రి అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో వారు ఏ విధంగా భయానికి బాధలకు వారి హృదయాల్లో చోటు మీ అందు విశ్వాసం విషయంలో ఎంత బలహీనపడ్డారో మాకు నేర్పించి తద్వారా మాకు పాటను నేర్పించారు ప్రభు ఆ సంఖ్యలు మేము వేసుకున్నవే వాటిని మేమే తెంపుకోవాలి అవి తెంపుకునే శక్తిని మాకు ఇవ్వండి ప్రభ ఏ పరిస్థితి అయినా సరే భయపడక ధైర్యంగా ఎదుర్కోవడానికి అది మేము ఎదుర్కొంటేనే తొలగిపోతుంది ప్రభా భయపడినంతకాలం అది మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుందని మాకు నేర్పించారు దాన్ని ఎదుర్కోగలిగే శక్తినివ్వండి తండ్రి ఏ భయమైనా సరే దాన్ని ఎదుర్కోగలిగే శక్తినివ్వండి ఏ భయమైనా సరే దాన్ని ఎదిరించగలిగే దాన్ని ముందుకెళ్ళి నిలబడగలిగే శక్తినివ్వండి తండ్రి ప్రభా లాంటి ధైర్యాన్ని మీ పిల్లలందరిలో పుట్టించండి ఈరోజు ఎంత గొప్ప వాక్యంతో మీ పిల్లల్ని నింపారు ప్రభువారు వారు వెళుతుండగా క్షేమంగా నడిపించండి తండ్రి ఇంకా హైదరాబాద్ పట్టణంలో అనేక మందికి ప్రభా సత్యాన్ని వ్యాపింప చేయడానికి ఇంకా అనేక పట్టణాల్లో సత్యం వ్యాపింప చేయడానికి అనేక మంది మీ ప్రభని నిలబెట్టుకోండి తండ్రి మీ సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి బలపరచండి స్థిరపరచండి మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని ఈ సభల కొరకు కష్టపడుతున్న ప్రత్యక్షంగా పరోక్షంగా వారి ధనాన్ని ఖర్చు పెట్టిన వాళ్ళని కానివ్వండి సహకారం అందించిన వాళ్ళని కానివ్వండి ప్రభు ఎవరైతే ప్రభు పరిచర్యలో ప్రభ ప్రత్యక్షంగా వాడబడ్డారో పోస్టర్లు అంటించిన వాళ్ళ దగ్గర నుంచి తండ్రి ప్రభ ఇక్కడ పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి ప్రభ ప్రతి కుటుంబాన్ని పేరు పేరిన ప్రభ మీరు మరిచిపోరని మేము నమ్ముతున్నాం తండ్రి వారిని దీవించండి ప్రభునందు మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదన్నారు ప్రభు నిజమే తండ్రి ఆ ప్రయాసకు రెట్టింపు ఫలితాన్ని బిడ్డల కుటుంబాలకు దయచండి అలాగే ఈ పరిచర్ కొరకు కానుకలు సమర్పించిన పిల్లల్ని వారి కుటుంబాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి మీ సన్నిధి కాంతి వారికి తోడుగా ఉంచండి నిజమైన హృదయ స్వాతంత్ర్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి తండ్రి ఆ సంఖ్యళ్ళు తెంపేయండి ప్రభావ వారు తెంచుకోవడానికి తండ్రి వాళ్ళు వేసుకున్న సంఖ్యళ్ళు ప్రభావ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో పెట్టుకుని ఆ ప్రేమతో వెలుగుతో ఆ సంఖ్యలు తెంచుకోవడానికి శక్తినివ్వండి తండ్రి ఆ ఊహాతీత ఊహాజనిత భయాల నుండి విముక్తిని ప్రసాదించండి ప్రభావ మీ పిల్లలు ప్రయాణమై వెళుతూ ఉండగా దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉన్నారు క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చండి ప్రతి కుటుంబానికి క్షేమాన్ని ప్రసాదించండి వ్యాధి బాధలలో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభావ మీ కృపను తోడుగా ఉంచండి సమస్యలలో ఉన్నవారికి ప్రభా శోధన తప్పించుకోగలిగే మార్గాన్ని దయచేయండి తండ్రి ధైర్యాన్ని శక్తిని బలాన్ని అనుగ్రహించమని పిన్నులు మొదలుకొని పెద్దల వరకు ప్రతి వారిని దీవించాలి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలను సంఘ కాపురులను విశ్వాసులను ప్రతి సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించి క్రైస్తవులలో ఐక్యతను పుట్టించమని ప్రాధేపడుతూ సత్యవాక్యం మీద అందరినీ నిలబెట్టమని ఆ పునాదితో కట్టమని వేడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనొచ్చు అలాగే తండ్రి దూర ప్రాంతాల్లో ఉండి లైవ్లో వీక్షించిన బిడ్డలను కూడా వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు గాడ్ బ్లస్ యూ ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు